ರಾಮಾಯ ರಾಮಭದ್ರಾಯ ರಾಮಚಂದ್ರಾಯ ವೇಧಸೆ ರಘುನಾಥಾಯ ನಾಥಾಯ ಸೀತಾಯಾಃ ಪತಯೇ ನಮಃ. ಪೂಜಂತನ್ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿಕೋಕಿಲಂ ಮನೋಜವಂ ಮಾರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವಾನರಯೂಥಮುಖ್ಯಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಅವಧೂಯ ಚತಾಂ ಬುದ್ಧಿಂ ಬಭೂವಾವಸ್ಥಿತಸ್ತದಾ ಜಗಾಮ ಚಾಪರಾಂ ಚಿಂತಾಂ ಸೀತಾಂ ಪ್ರತಿ ಮಹಾಕಪಿ. 11వ ಅಧ್ಯಾಯంలో ఉన్నాము. నరామేణ వియుక్తా సా స్వప్తుమర్హతి భామిని నభోక్తుం నాప్యలంకర్తుం నపానముపసేవితుం. ఆ శ్లోకం దగ్గర ఆగాం. అంటే ఆ మందోదరి చక్కగా కడుపు నిండా రాత్రి డిన్నర్ పుచ్చుకుని మద్యము ఇత్యాదులను, మద్యము లేకపోతే ఆసవము వైన్ మొదలైనటువంటి మాతక ద్రవ్యములను కూడా సేవించి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అలసి సొలసి ఆమె హంసతూలిక తల్పంపై శయనిస్తూ ఉన్నది. ఆమె రావణాసురుని పట్టమహిషి. సీతాదేవి అలా ఉంటుందా? రాముడు చుట్టుపక్కల లేడు కదా. రాముడి నుంచి వియోగం పొందిన సీతాదేవి చక్కగా కప్పుకుని గురు పెట్టుకుని నిద్రపోతూ ఉంటుందా? అలా ఉండడానికి అవకాశమే లేదు. కడుపు నిండా భోజనం చేసి అలంకారాలన్నీ పెట్టుకుని, పైగా అలంకారాలు ఉన్నాయి ఆవిడికి మందోదరికి. ఏవో కొన్ని అలంకారాలు కొద్ది గొప్ప ఉంటాయి కదా. కాబట్టి ఆ రకంగా ఆమె ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఈమె సీతాదేవి అయ్యే ఛాన్స్ లేనే లేదు అని తనకి తాను ఆయన నచ్చజెప్పుకుంటున్నాడు. చేతన ఈ సెలబ్రేషన్స్ అలాగే ఉంటాయి. ఏదో సెలబ్రేషను, ఏదో పుట్టినరోజు పండగనే పెద్ద హడావిడి చేయడం మైకు అది పెట్టి ఎంతసేపు ఉంటుంది ఆ సెలబ్రేషన్? అది అరగంట అయ్యేప్పటికీ విసిగేస్తుంది. ఇంట్లో వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి కూడా విసిగి అనిపిస్తుంది. ఏమిట్రా వీడి మొహం, వీడు పుట్టినప్పుడు మనం ఈ గోలంతా పడుతున్నాం ఏమిటని ఊళ్ళో వాళ్ళు కూడా అనుకుంటారు. సెలబ్రేషన్స్ అవి షార్ట్ లివ్డ్. హనుమంతుడి సెలబ్రేషన్ లాగా సీతాదేవి కనపడింది అనుకుని భ్రమపడి ఓ చిన్న సెలబ్రేషన్ చేశాడు ఆయన. ఎంతసేపు ఉంటున్నది, పోయింది అది. నాణ్యన్నరముపస్థాతుం సురాణామపికేశ్వరం నహి రామ సమః కశ్చిద్ విద్యతే త్రయదశేష్వపి. సాక్షాత్తు ఇంద్రుడు కానీ చంద్రుడు కానీ వరుణుడు కానీ ఇత్యాది దేవతలు వచ్చినప్పటికీ సీతాదేవి వారిని ఎవరిని అంగీకరించబోదు. ఆమె ఇంకొక పురుషుడితోటి కలిసి సుఖంగా ఉండే ప్రసక్తియే లేదు. పైగా ఈ లోకంలో కానీ పరలోకము దేవలోకంలో కానీ దేవతలలో కూడా రామునితో సమానమైనటువంటి మహాపురుషుడు ఎవరూ లేనేలేరు కదా. అన్యేయమితి నిశ్చిత్య భూయస్తత్ర చచారస పానభూమౌ హరిశ్రేష్ఠ సీతా సందర్శనోత్సుక. అన్యా ఇయం, ఈమె మరి ఒకతే, ఈమె సీతాదేవి కానే కాదు అని నిశ్చయం అయిపోయింది ఇంకా. కాబట్టి ఇప్పుడు ఇంకేం మిగిలింది? సెర్చ్, అన్వేషణ మిగిలింది. మామూలుగా ఈ ఆత్మవిచారం చేస్తుంటే, ఆత్మవిచారము ధ్యానము చేస్తూ ఉంటారు. చేస్తుంటే వచ్చి, గురువుగారు నిన్న ధ్యానం చేస్తుంటే ఆ చెవిలో ఏవో మంత్రాల్లాగా వినపడ్డాయండి, లేకపోతే ఓంకారం వినపడింది, లోపల హృదయం లోపల ఫ్లాష్ ఒకటి మంచిగా వచ్చింది, అదే ఆత్మస్వరూపం నేను నిశ్చయించుకున్నాను అని గురువుగారితో చెప్పాడు. అయితే గురువుగారు చెప్పారు, అది ఏమీ కాదమ్మా, నీకు చెవిలో ఏదో వినపడ్డది అది ఆత్మ కాదు, ఫ్లాష్లాగా హృదయం లోపల కనపడినది కూడా ఆత్మ కాదు, ఏది తెలుసుకునేదో అది ఆత్మ తప్ప తెలియబడేది ఆత్మ కాదు, నువ్వు అలా ధ్యానం అది కొనసాగిస్తూ ఉండు, శ్రవణం కూడా చేస్తూ ఉండు, ఇంకా ఈ పైన కూడా ఇలాంటివేవో కనపడే అవకాశం ఉంటుంది, అప్పుడు మళ్ళీ పరిగెత్తుకుని నువ్వు నా దగ్గరికి రానక్కర్లేదు, కనపడేది ఏదైనా ఆత్మ కాదు అని వెనక్కి పంపిస్తారు. అలాగే సీతాదేవి అనుకుని మందోదరుని చూసి భ్రమపడ్డాడే తప్ప ఆమె సీతాదేవి అయితే కానే కాదు. మళ్ళీ అన్వేషణ కొనసాగించాలి. అక్కడే అన్వేషిస్తున్నాడు. అది పానభూమి అంటే బార్ అండ్ రెస్టారెంట్. పానభూమి అంటే బార్ అండ్ రెస్టారెంట్. మామూలు ఆధునిక పరిభాషలో చెప్పాలంటే పబ్ అని అంటారు. అటువంటి దాని లోపల అదంతా చాలా విశాలమైనది.
అక్కడ ఎక్కడైనా ఉన్నదేమో ఆమెని అక్కడంతా వెతుక్కుంటున్నాడు. పబ్బు అంతే షార్ట్ ఫార్మ్, అలాగే అనిపిస్తోంది. పానాలో పాని, భూమావులో భూమిలో బాలీ పెడితే పబ్బు అయింది. సో అయితే చిత్రం ఏంటంటే, ఆమె సీత కాదు అని నిశ్చయించిన నిశ్చయం కరెక్టే, కానీ ఆ చోటు సీత ఉండే చోటు కాదనే నిశ్చయం ఇంకా రాలేదు ఆయనకి. అది రావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మరి సంసారాలు అలాగే ఉంటాయి. హృదయంలో ఆ సత్యాన్వేషణ కొంచెం లేస్తూ ఉండడం, పడుతూ ఉండడం, మళ్ళీ లేస్తూ ఉండడం, పడుతూ ఉండడం అలా ఉంటుంది. ఇదంతా కూడా దానికి సంకేతం అన్నమాట, సింబాలిక్. క్రీడితే నాపరా క్లాంత, గీతేన చ తథాపరాహ, నృత్యేన చాపరా క్లాంత, పాన విప్రహతాస్తథా. పురుషుల్ని ఆయన ఏమీ చూడటం లేదు. పురుషుల్ని ఏమిటి చూసేదే ఉంది, వాళ్ళ దారిని వాళ్ళు పడుకుని నిద్రపోతారు. స్త్రీలను పరిశీలిస్తున్నాడు. ఆ పరిశీలించే స్త్రీలలో కొంతమంది ఎవేవో క్రీడలతోటి అలసిపోయి పడుకుని నిద్రపోతున్నారు. మరికొంతమంది పాటలు పాడి 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 అలసి నిద్రపోతున్నారు. మరికొందరమంది డ్యాన్సులు చేసి చేసి నిద్రపోతున్నారు. మరొకరైతే పాట లేదు, డ్యాన్సు లేదు, మరేమీ లేదు, కేవలము వైన్ మొదలైన మాదక ద్రవ్యములను సేవించి వాటి ప్రభావం చేత పడి నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఆయన పాపం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అన్యత్ర పివర స్త్రీణాం రూపసంలాపశాయినాం సహస్రం యువతీనాం తు ప్రసుప్తం సదదర్శః. వాళ్ళందరూ కూడా చాలా గొప్ప సుందర యువతులు నిద్రపోతూ ఉన్నారు. గొప్ప సౌందర్యానికి, చాలా గొప్ప సౌందర్యానికి నిధానములు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు కబుర్లాడి 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 రాత్రి 11-12 దాకా కబుర్లాడి కబుర్లాడి పడుకుని నిద్రపోయారు. వాళ్ళని, అలాంటి యువతులను ఎంతమందిని పరిశీలించాడంటే 1000, అంటే లెక్కలేనంతమంది యువతులను దగ్గరగా వెళ్ళి ఆయన పరిశీలిస్తూ, నిద్రపోతున్నప్పుడు పరిశీలిస్తూ ఉన్నాడు ఆయన. తాసాం మధ్యే మహాబాహు శుశుభే 11 రాక్షసేశ్వర గోష్ఠే మహతి ముఖ్యానాం గవాం మధ్యే యథావృష. ఆ పెద్ద ప్రసాదంలో ఇంతమంది స్త్రీలు ఎక్కడ పడితే అక్కడ సోఫాల్లో పర్యంకములపై చక్కగా నిద్రిస్తూ ఉంటే, ఆ మధ్యలో పెద్ద మహాశయ్యపై రావణాసురుడు హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నట్టంటే, పెద్ద గోవులతో నిండిన కాంపౌండ్ లోపల ఒక ఆబోతు వలె ప్రకాశిస్తూ ఆ ప్రసాదంలో నిద్రపోతూ ఉన్నాడు. సరాక్షసేంద్ర శుశుభే తాభి పరివృత స్వయం కరేణుభిర్యథారణ్యే పరికీర్ణో మహాద్విప. ఆయన ఆ మధ్యలో ఆ శయ్యపై నిద్రిస్తూ చుట్టూ అంతా ఈ స్త్రీలందరూ ఎటు చూసినా ఆ ప్రసాదంలో స్త్రీలతో వాళ్ళు నిద్రిస్తూ ఉంటే ఎలా ఉందంటే, మహావనంలో పెద్ద అడవిలో ఏనుగుల గుంపుకి నాయకుడైన ఏనుగు, అనేక మంది ఆడ ఏనుగులు చుట్టువారి రాగా మహా గొప్పతనంగా ఎలా అయితే ఉంటాడో అలా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన రావణాసురుడు. మరి ఉపమానాలు ఉంటాయి, వాల్మీకంటే ఉపమానాలు ఉంటాయి. సర్వకామైరుపే తాంచ పానభూమిం మహాత్మనః దదర్శ కపిశార్దూలస్తస్య రక్షపతేర్గృహే. ఆయన వెతికేది సీతాదేవి కొరకైనా ఆయనకు ఎదురుకుండా ఒక అద్భుతమైన పబ్ పానభూమి అయితే ఆయనకి అనుభవం అది కనపడుతూ ఉన్నది. ఆ పానభూమిలో మీరు కోరుకున్న పదార్థాలు, ద్రవ్యాలు, మాదక ద్రవ్యాలు అన్నీ ఉన్నాయి. ఆ రావణాసురుని యొక్క ఆ రెస్టారెంట్ అండ్ బార్ కమ్ రెస్టారెంట్లో మనిషి కోరుకునే భోగాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయన్నమాట. మృగాణాం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః తత్రన్యస్థాని మాంసాన్ని పానభూమౌ దదర్శ సహ. బార్ అండ్ రెస్టారెంట్ అనేక మాదక ద్రవ్యములు ఎలాగా ఉన్నాయి, మంచి మాంసాహారానికి సంబంధించిన డిషెస్ ఎన్నెన్నో ఉన్నాయి. ఉదాహరణకి లేడి మాంసము, తర్వాత బర్రె మాంసము, దున్న మాంసము, తర్వాత పంది మాంసము, వాటితో తయారు చేసినటువంటి డిషెస్ అక్కడ వేరువేరుగా భాగశః దేనికి దానికి సపరేట్గా లేబుల్ అది వేసి పెట్టుకున్నటువంటి డిషెస్ని ఆయన కనుగొన్నాడు, అక్కడ పెట్టారు.
ఎక్కడ పెట్టారు? రౌక్మేషు చ విశాలేషు భాజనేష్వే భాజనేష్వప్యభక్షితాన్ దదర్శ కపిశార్దూల మయూరాన్ కుక్కుటాంస్ తథా. ఈ డిషెస్ అన్నీ కూడా, ఈ మాంసాహారమునకు చెందిన డిషెస్, వెండి విశాలమైన వెండి పళ్ళెరముల యందు పెట్టబడి ఉన్నాయి. ఆధునిక కాలంలో కూడా అలాగే పెడతారు. ఇలాగ పళ్ళెరము వెండిది, వెండిది కానీ స్టీల్ది కానీ, ఇప్పుడు స్టీల్ది పెట్టుకుంటారు, ఇలా విశాలంగా ఉంటుంది. దానిలో ఆ డిష్, ఆ మాంసంతో తయారు చేసిన డిష్ ఉంటుంది. దాని పక్కన ఇంకో పళ్ళెరము, దాంట్లో ఇంకో మాంసంతో తయారు చేసిన డిష్ ఉంటుంది. ఆ విధంగా పెట్టుకుంటారు. ఆధునిక కాలం కూడా అలాగే ఉంటుంది. రావణాసురుని రెస్టారెంట్లో కూడా అలాగే ఉన్నది. సో తర్వాత కొన్ని డిషెస్, చాలా డిషెస్ వీళ్ళు శుభ్రంగా భోజనాలు అవి చేశారు. ఇంకా తినకుండా మిగిలిపోయిన డిషెస్ కూడా కొన్ని అక్కడ కనపడుతూ ఉన్నాయి. తర్వాత కోడి మాంసంతో చికెన్, చికెన్ అక్కడ డిషెస్ ఉన్నాయి సమృద్ధిగా. తర్వాత నెమలి మాంసపు యొక్క డిషెస్ కూడా ఉన్నాయి. నెమలి మాంసాన్ని తింటూ ఉంటారు ఇండియాలో. నెమలిని చంపడం అది నిషేధం, ఇల్లీగల్ లా ఉంది ఇండియాలో. నిషేధం అంటే అర్థం ఏంటంటే, ఇండియాలో లా ఇది లైక్ ఎ డాంకీ, ఎవడు ఫాలో కాడు. ఇప్పుడు మీకు అక్కడ ఏలూరు, ఆ కొల్లేరు ఆ ప్రాంతంలో, వెస్ట్ గోదావరిలోనూ అక్కడ నెమళ్ళని చంపేసి మాంసం వండుకుని తింటూ ఉంటారు వాళ్ళు. ఈ పొలిటీషియన్స్ కూడా నెమలి మాంసాన్ని భక్షిస్తారు, ధనవంతులు. వాళ్ళకి ఏమిటంటే కోడి, ఎప్పుడూ కోడి మాంసం తింటూనే ఉంటారు, చికెన్ ఎప్పుడూ తింటూనే ఉంటారుగా. వాళ్ళకి ఎప్పుడైనా వెరైటీగా నెమలి మాంసం తినాలని కోరిక పుడుతుంది. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు రహస్యంగా చెప్తే వాళ్ళు కొంచెం ఖరీదు ఎక్కువ ఉంచుకుని నెమలని ఒకదాన్ని చంపేసి దాన్ని వండి చక్కగా మసాలాతో దాంతో తయారు చేసి పెడతారు. వీళ్ళు భోజనం చేసి వస్తారు, అలా పట్టుబడ్డారు కూడాను. పట్టుబడితే ఏముంది, లంచాలు ఇచ్చి బయటపడతారు. ఇండియాలో లా అనేది ఏం పెద్ద విషయం కాదు. రావణాసురుడికి లా ఏముంటుంది, లా ఉన్న చోటే ఇలా ఉంటే ఇంక రావణాసురుడు ఆయనకి ఏది కావలిస్తే అది ఆయన పెట్టుకుంటాడు. క్రొకలాన్ వివిధాంశ్చాగాన్ శశకానర్ధభక్షితాన్ మాహిషానేకశల్యాంశ్చ మేషాంశ్చ కృతనిష్ఠితాన్. క్రొకలములు అనే పక్షులు ఉన్నాయి, ఆ పక్షులను చంపి మాంసాన్ని తయారు చేశారు. తర్వాత గొర్రె మాంసం, మేక మాంసం వేరు, గొర్రె మాంసం వేరు. సో ఛాగాన్ గొర్రె మాంసం ఉన్నది. తర్వాత శశ అంటే కుందేళ్లను పట్టుకుని చంపి ఆ మాంసాన్ని తయారు చేశారు. ఇవన్నీ కూడా సగం సగం తిని ఎవడికి తోచినంత వాడు తిని అక్కడ పారేసిన మాంసం, అక్కడ పడేసి అలా పడేసి ఉన్నారు. ఎవడో వచ్చి పొద్దున్న వచ్చి క్లీన్ చేసుకుంటారు అన్నమాట. తర్వాత దున్న మాంసము, అలాగే ఏకశల్య అనే చేప, ఏకశల్య అనేది చేప అంటే దాన్ని ఇంగ్లీష్లో సాల్మన్ అనో ఏదో అంటారు, స్పెషల్ కైండ్ ఆఫ్ చేప ఏకశల్యము. మామూలుగా ఈ చెరువుల్లోనూ కాలువల్లోనూ దొరికే చేప కాదు, వెరీ స్పెషల్ సాల్మన్ మొదలైనటువంటి చాలా రుచికరమైన చేపలు ఇవి ఉంటాయి. చేపల్లో కూడా చాలా వెరైటీలు ఉంటాయండి. ఏదో మన మామూలుగా అన్ని చేపలు ఒకలాగే ఉంటాయని అనుకున్నారు, మనకు అన్నీ ఒకలాగే కనపడతాయి, కానీ తినే వాళ్ళకి ఆ తేడాలు తెలుస్తాయి. ఇప్పుడు వంకాయల్లో ఎన్ని తేడాలు ఉన్నాయి, కాశీ వంకాయ, పొడుగు వంకాయ, పొట్టి వంకాయ అంటే ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే చేపల్లో కూడాను. సో ప్రత్యేకమైనటువంటి చేప మాంసాలు. తర్వాత మేషాంశ్చ అంటే గొర్రెల పైన చూసాము, ఇప్పుడు మేకల మాంసము. కృత నిష్ఠితాన్ వాటన్నింటినీ కూడా చక్కగా వండి మసాలాతోటి వాటితోటి కలిపి వండి ఆ డిషెస్ పెట్టారు. లేహ్యాను చావచాన్ చక్కటి పచ్చళ్ళు, రకరకాల పచ్చళ్ళు అంటే పికిల్స్ అన్నమాట. ఈ మాంసంతో పాటుగా భక్షించడానికి మంచి మంచి పికిల్స్ కూడా పెట్టారు. తర్వాత పేయాన్ భోజ్యాన్యుచ్చావచాని చ, రకరకాల పేయములు అంటే జ్యూసెస్, ఆరెంజ్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, ఈ జ్యూస్ ఆ జ్యూస్ అంటూ రకరకాల జ్యూసెస్ ఉన్నాయి. ఇంకా వెజిటేరియన్ డిషెస్ కూడా, రైస్ చపాతి ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి.
తథాంల లవణోత్తం సై వివిధై రాగ ఖాండవై. అదేవిధంగా పులుపు పదార్థాలు ఉన్నాయి, తర్వాత ఉప్పుతో ఉప్పు కూడా తగిన మోతాదులో ఉప్పు కూడా వేసి పులుపు ఉప్పును రెండు కూడా సరైన మోతాదుల్లో వేసి వండినటువంటి మాంస పదార్థములన్నీ ఉన్నాయి. ఇంతేకాకుండా రాగములు ఖాండవములు అనే డిషెస్ ఉన్నాయి. రాగములు అంటే ద్రాక్ష పళ్ళు, అనార్ అంటే ఏమిటండి, అనార్ అంటే ద్రాక్ష దానిమ్మ పళ్ళు, ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు రసమును తయారు చేసి ఆ రెండింటి యొక్క రసమును తయారు చేసి దానికి కొంత తేనె కూడా కలిపి దాంట్లో ఈ గుల్లాల లాంటివి వేసి నానబెట్టి లేకపోతే వాటిలో ముంచి అట్టబెడితే అవి అలా నోట్లో వేసుకుంటూ ఉండొచ్చు. వాటికి రాగము అని పేరు. అదొక డిష్ అంటే ద్రాక్ష దానిమ్మ మొదలైన పళ్ళ రసములలో నానబెట్టిన డిషెస్, అవి వాటికి రాగములు అని పేరు. అలాగే ఖాండవములు, ఖాండవము అంటే ఆ రసాల్లో ముంచి నానబెట్టి బాగా తయారు చేసినటువంటి ఇంకేదో డిష్కి ఖాండవము అని పేరు. ఇవి స్వీట్ డిషెస్, రకరకాల స్వీట్ డిష్లు ఉంటాయి, బక్లావా అని. మిడిల్ ఈస్ట్లో కూడా అనే ఎన్నెన్నో స్వీట్ డిషెస్ ఉంటాయి, బాసుంది అని, బాదుషా అని. మన పుల్లారెడ్డికి వెళ్తే బోల్డని స్వీట్ డిషెస్ కనపడతాయి. అలాంటి డిషెస్ అక్కడ మనకి సమృద్ధిగా ఉన్నాయి. ఈ పెళ్ళిళ్ళలోనూ వాటిల్లోనూ చాలా వెరైటీలు పెడతారు, మాంసం ఉంటుంది, స్వీట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పానభాజన విక్షిప్తై ఫలైశ్చ వివిధైరపి. ఇంతేకాకుండా ఈ పానీయములను పెట్టినటువంటి పాత్రలు, పానీయములు అంటే జాడీలు మొదలైన వాటిల్లో పానీయములను స్టోర్ చేస్తారు, అవన్నీ ఉన్నాయి. అంటే బార్ అది. ఈ బార్ ముందు పళ్ళు గుంపులు గుంపుల కింద పాత్రలలో పళ్ళని పెట్టి పెట్టారు, యాపిల్స్ అరటిపళ్ళు మొదలైనవి కూడా పెట్టారు. తర్వాత కృత పుష్పోపహారా భూరధికం పుష్యతి శ్రీయం, మొత్తం అక్కడ ఉన్నటువంటి గోడలు తలుపులు కిటికీలు అన్నిటినీ కూడా పుష్పమాలలతోటి చాలా గొప్పగా అలంకరించారు. దాంతో ఎటు చూసినా సుగంధ పరిమళము, పుష్పాలు ఉన్నాయి, పైగా ఈ ఆహార పదార్థములతో నిండి ఉన్నది. బాగా అలంకరించినటువంటి మోస్ట్ హై క్లాస్ 5-star బార్ అండ్ రెస్టారెంట్ ఎలా ఉంటుందో ఆయన మీకు వర్ణించి చూపించారు. తత్ర తత్ర చ విన్యస్తై సుశ్లిష్ట శయనాసనై పానభూమిర్ వినావన్యం ప్రదీప్తో ఓపలక్ష్యతే. అక్కడక్కడ ఈ మద్యాన్ని సేవిస్తూ ఆహారాన్ని భక్షిస్తూ కూర్చోడానికి వీలుగా చక్కటి సోఫాలు ఇతర సీట్లు అన్నీ కూడా ఏర్పాటు చేసి పెట్టారు. తర్వాత ఎక్కడ చూసినా వెండి బంగారము పువ్వులు గాజుతో తయారు చేసినటువంటి పానపాత్రలు ఆ పదార్థములు అన్నీ కూడా అద్భుతంగా ప్రకాశిస్తూ మొత్తం బిల్డింగ్ అంతా కూడా అన్ని వైపుల నుంచి ప్రకాశములతో నిండి ఒక గొప్పగా అన్ని రకాలుగా మండుతున్నదా అన్నట్టుగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నది. దివ్యా ప్రసన్న వివిధ సురా కృత సురా అపి. తర్వాత ఈ ఆసవములు వేరు, సుర వేరు. ఆసవము అంటే వైన్ అండ్ బియర్, బియర్ కూడా ఆసవంలోకి వస్తుంది. వేరే సుర అంటే దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది సురకి. ఆ సురలు అంటే విస్కీ అని, సుర అంటే విస్కీ. అవన్నీ ఉన్నాయి, అవి చాలా విలువైన. దివ్యాహ ప్రసన్న వివిధాహ సురాహ. ఈ విస్కీలు, ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ అంటే హార్డ్ డ్రింక్స్ అన్నమాట, వెరీ హై కంటెంట్ ఆల్కహాల్ ఉండే విస్కీ, రమ్ ఇలాంటి డ్రింక్స్ కూడా ఉన్నాయి. అవి చాలా బాగా ప్రకాశిస్తున్నటువంటి సీసాల్లో వాటిలో తయారు చేసి పెట్టారు. తర్వాత ఈ విస్కీస్లో రెండు రకాల విస్కీస్ అని చెప్తున్నారు. ఒకటి కొన్ని పదార్థములను అంటే సహజంగా లభించేటువంటి పళ్ళు ఉంటాయి, కొన్ని ఇప్ప పువ్వు మొదలైన కొన్ని తివ్యని పదార్థములు చెట్ల నుంచి వస్తాయి,
వాటి నుంచి తయారు చేసినటువంటి సుర్రలు విస్కీస్ అవి ఉన్నాయి. తర్వాత కృత్రిమంగా తయారు చేసిన సుర్రలు ఉంటాయి. అవేమిటి, అన్నాన్ని ఉడకబెట్టి దాన్నేమో పులవబెట్టి, లేకపోతే పంచదార బెల్లం పానకాన్ని పులవబెట్టి ఫెర్మెంట్ చేసి కృత్రిమంగా తయారు చేసినటువంటి విస్కీ. స్కాచ్ విస్కీలన్నీ కృత్రిమంగా తయారు చేసినవే. సహజంగా తయారైనవంటే రమ్ము మొదలైనవి ఏమైనా ఉంటే అలా ఉండొచ్చు. కాబట్టి సురాహ కృత సురా అపి అంటే న్యాచురల్ సోర్సెస్ నుంచి తయారు చేసినటువంటి విస్కీలు, తర్వాత అన్నము మొదలైన పంచదార పానకము బెల్లం పానకము వీటిని మొలాసెస్ అంటారు, వీటి నుంచి తయారు కృత్రిమంగా తయారు చేసినటువంటి సురలు కూడా ఉన్నాయి. నేను మీకు మనవి చేసా, బార్ అండ్ రెస్టారెంట్ వర్ణిస్తారండి వాల్మీకి మహర్షి అని మనవి చేశాను మీకు. సో హిరణ్మయైశ్చ కలశైర్భాజనై స్ఫాటికైరపి జాంబూనదమయైశ్చాన్యై కరకైరభి సంవృత. అక్కడ ఆ పాన ఈ పానీయములన్నీ కూడా ఈ విస్కీస్ అన్నిటి కూడా అన్నింటినీ కూడా ఈ కమండలాల షేప్లో ఉంటాయి చూడండి పొడవాటివి, ఆ షేప్ అది ఇస్లామిక్ కల్చర్లో మీకు అవి కనపడతాయి. అవే ఇక్కడ ఈయన వర్ణిస్తున్నారు. ఆ కమండలాల్లో పోసి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా హ్యాండిల్ పట్టుకుని సర్వ్ చేసుకునేందుకు వీలుగా అక్కడ పెట్టి పెట్టారు. ఈ కమండలములు బంగారంతో తయారు చేసినవి కొన్ని, తర్వాత ఈ గ్లాస్తో తయారు చేసినవి. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా స్ఫటికము అంటే క్రిస్టల్స్, అంటే ఇప్పుడు స్వారోవిస్కి ఈ ఎయిర్పోర్ట్లో అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. క్రిస్టల్స్ అంటే గాజు అండి, మంచి క్రిస్టల్స్ తోటి కమండలములను తయారు చేసి దాంట్లో పానీయములను నింపుకుని పెట్టుకుంటారు. అలాంటివి ఉన్నాయి, వెండితో తయారు చేసినవి కూడా ఉన్నాయి ఈ పానీయాలన్నీ. తర్వాత కొన్ని పానీయములు బియర్ మొదలైనటువంటి పానీయములు పెద్ద పెద్ద డ్రమ్స్లో పెట్టి పెట్టారు. ఆ డ్రమ్స్లోంచి వాటిని తీసుకుంటూ తీసుకుంటారు. రాజతేషు చ కుంభేషు జాంబూనదమయేషు చ పెద్ద పెద్ద కుంభములు కడవలు, అవి వెండి కడవలు బంగారు కడవలు, వాటిల్లో పాయస ఈ పానములను ఈ సురలను అక్కడ నిలవ పెట్టుకునేట్లాగా అవి కూడా అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈ విధంగా అక్కడ ఆ మొత్తం ప్రదేశం అంతా కూడా చాలా విలువైనటువంటి పానీయములతో నిండి ఉన్నది. అదంతా హనుమంతుడు పట్టి పట్టి చూసినాడు. క్వచిదర్థావశేషాన్ని క్వచిత్ పీతాన్యశేషత క్వచిన్నైవ ప్రపీతాన్ని పానాన్ని సదదర్శ. ఈ పానపాత్రలు ఈ విస్కీ అవి తాగి పాత్రలు ఉంటాయి కూడా, అవి కూడా స్పెషల్గా ఉంటాయి. మంచినీళ్ళు తాగి గ్లాసుల్లాగా ఉండవు, అవి ప్రత్యేకంగా ఉంటాయి. ఆ పానపాత్రలు ఆయనకి ఎలా కనపడ్డాయంటే కొన్ని పానపాత్రలలో పోసిన పానము పానీయం అంతా తాగేశారు. కొన్ని ఒక చుక్క కూడా మిగల్చకుండా తాగేసిన పాత్రలు కొన్ని, సగమే తాగి అలా వదిలేసిన పాత్రలు కొన్ని, నింపుకున్నాడే కానీ తాగకుండా అలాగే వదిలేసిన మొత్తం అంతా అలాగే వదిలేసిన పాత్రలు కొన్ని, ఆ లెవెల్లో అక్కడ వాళ్ళు తాగేసి ఆ పానీయములను సేవించి నిద్రపడి నిద్రపోతూ ఉన్నారు. ఇదంతా కూడా హనుమంతుడు జాగ్రత్తగా పరిశీలించినాడు. ఇక శయనములు, శయనాన్యత్ర నారీణాం శూన్యాని బహుధా పునః పరస్పరం సమాశ్లిష్య కాశ్చిత్ సుప్తావరాంగనాహ. ఇంకా శయనములు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క శయనము, శయనం అంటే మంచం, ఒక కొంచెం విలువైనటువంటి బెడ్, కొన్ని బెడ్స్ ఖాళీగా పడున్నాయి. ఒక్కొక్క బెడ్కి ఒక్కొక్క రాణి కోసం ఒక్కొక్క బెడ్ ఉంటుంది, కొన్ని బెడ్లు ఖాళీ, కొన్ని బెడ్ల మీద ఇద్దరు వేసి పడుకున్నారు ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకుని ఈ రాణీలు. అంటే వాళ్ళకి ఆ పానీయమును సేవించిన మీదట ఆ జ్ఞానం తగ్గిపోతుంది కదా, ఎవరి బెడ్కి వెళ్ళి వాళ్ళు చక్కగా శ్రద్ధగా పడుకునే పరిస్థితి లేదనమాట. ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకోవడం. ఆ రకంగా కొన్ని బెడ్ల మీద ఇద్దరు ముగ్గురు పడుకుని ఉన్నారు, కొన్ని బెడ్స్ మీద ఖాళీగా పడున్నాయి. ఆయన ఆ ఇద్దరు ముగ్గురు పడుకున్న బెడ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖాలను జాగ్రత్తగా చూసుకుని సీతాదేవి వీళ్ళలో ఏమైనా ఉంటుందా అని వెతుక్కుంటూ ఉన్నాడు. ఆయన కాచిచ్చ వస్త్రమన్యస్య అపహృత్యోపగుహ్య చ ఉపగమ్యా బలా సుప్త నిద్రాబల పరాజిత. ఆయనకి ఎదురుకుండా కనపడుతోంది ఒక ఆమె చలివేసి ఆ పక్కన ఉన్న ఇద్దరు ఒకే మంచం మీద పడుకున్నారు, ఇంకో మంచం ఖాళీగా పడుంది. ఆ పక్కనున్న పడుకున్న ఆవిడ చీర కొంగులు లాగేసి తను కప్పేసుకుని ఆ చలి కారణంగా పడుకుని ఉన్నది. ఆవిడని చూశాడు.
ఆవిడ ఆవిడ పోనీ వెళ్ళి తన ఏదో బెడ్షీట్ తెచ్చుకోవచ్చు కదా, ఆ నిద్ర యొక్క ప్రభావం చేత వెళ్ళి బెడ్షీట్ తెచ్చుకునేంత పరిస్థితి కూడా లేక ఆ పక్కన ఉన్నవాడు బెడ్షీట్ లాగేసుకుని అది దాని కప్పుకుని పడుకుని ఉన్నది. ఆ విధంగా ప్రతి అంశాన్ని కూడా చాలా సూక్ష్మంగా ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. తర్వాత 34 చూడండి, శ్యామావదాతాస్తత్రాన్యా కాశ్చిత్ కృష్ణావరాంగనాహ కాశ్చిత్ కాంజనవర్ణాంగ్య ప్రమదా రాక్షసాలయే. ఆయన మొత్తం భారతదేశంలో కనుక అన్ని దేశాల్లో ఉండే అందమైన రాజపుత్రికలను అందరినీ పెళ్లి చేసుకున్నాడు. ఆ కారణంగానే కొంతమంది కొంత బ్రౌన్ కలర్డ్గా ఉన్నారు, అంటే వీళ్ళు బహుశా సౌత్ ఇండియా నుంచి అయి ఉంటారు. చాలామంది నల్ల రియల్లీ బ్లాక్ కూడా ఉన్నారు, అంటే శ్రీలంక ఆ లోకల్ పీపుల్ అందరూ కూడా రియల్లీ బ్లాక్. సౌత్ ఇండియా అంటే బ్రౌను, నార్త్ ఇండియాకు వచ్చినట్లయితే గోరీ. ఈ గౌరీ అంటారు చూడండి, గౌరీ అంటే అర్థం ఏంటి, గోరా అని అర్థం. గౌరీ కనకవర్ణాంగి కాళిదాస ఈయనే వర్ణించాడు కదా, అంటే ఫెయిర్ అండ్ లవ్లీ. నార్త్ ఇండియన్ క్లైమేట్కి ఆ క్లైమును బట్టి ఉంటుంది, క్లైమేట్ని బట్టి ఉంటుంది. అంచేతనే శంకరాచార్యుల ఫోటోలో ఆయన్ని పచ్చగా వేస్తారు, తప్పది అలా వేయకూడదు, ఆయన నల్లగా వేయాలి. ఆయన కేరళ వాడు, ఆయన్ని పచ్చగా కాశ్మీర్ నుంచి వచ్చినట్టుగా బొమ్మ వేసి పెడతారు. అంటే ఆర్టిస్ట్కి ఆ సెన్స్ ఆఫ్ డైరెక్షన్, సెన్స్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉండదన్నమాట. రాముడికి మీసాలు లేకుండా వేయడం, భీముడికి మీసాలు లేకుండా వేయటం, అర్జునుడికి మీసాలు లేకుండా, మీసాలు లేకుండా ఉండరు క్షత్రియులు. మీరు ఎవరైనా చూశారండి మీసాలు? ఏదో ఏదో కొద్దో గొప్ప మీసాలు ఉంటాయి. ఈ ఆధునిక కాలంలో మీసాలు లేకపోవడం అనే ఒక ఫ్యాషన్ ఉన్నమాట వాస్తవము. మీరు పాత వాళ్ళని చూడండి, ఏదో కొద్దో గొప్ప మీసం ఉంటుందండి, క్షత్రియులకి తప్పనిసరిగా ఉంటుందండి మీసం. మీసం ఇంకి సత్యనారాయణ స్వామికే ఉంది మీసం, వేరెక్కడ సత్యనారాయణ స్వామి. ఆ పేరు అలా ఎందుకు వచ్చిందో తెలిసిన, ఆ మీసాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఆ వీర వెంకట సత్యనారాయణ స్వామిని స్థాపించిన వాళ్ళు వెలమ దొరలు, తాండ్ర పాపారాయుడు వాళ్ళు పెట్టుకున్న దేవత, వాళ్ళ దేవుడు ఆయన. ఇప్పటికీ వాళ్ళే మా రామ్ప్రకాష్ గారే, రామకీర్తిశేషులు స్వర్గీయ రామ్ప్రకాష్ గారిలో సజ్జనులు ఉండేవారు. ఆయన వెలమదొర, వెలమదొరలు అంటే తెలంగాణలో ఉన్నారని మీరు అనుకుంటారు, ఇంతకంటే ఎక్కువ అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ బంధువులు కూడా ఒకళ్ళకొకళ్ళు. అంచేతనే కేసీఆర్ గారు విజయనగరం నుంచి వచ్చారని అప్పట్లో పెద్ద గోల అయింది, అది కరెక్ట్. అది సో ఆ వెలమదొరలు తాండ్ర పాపారాయుడు ఇత్యాది వెలమదొరలు అందరూ ఆ సామర్లకోట అంతా వాళ్ళదే, వెలమదొరలది. సూర్యరాజ బహద్దురు వారు ఆ పిఠాపురం సామర్లకోట, ఆ పిఠాపురం అది సామర్లకోటలో ఇంకొక వెలమదొర. అక్కడ బొబ్బిలిలో యుద్ధం అయినప్పుడు బుస్సీదొర అంటే పోర్చుగల్ దొర, తర్వాత వెలమదొరలు తాండ్ర పాపారాయుడు ఇంకా ఎవరో ఉన్నారు, ఆ యుద్ధంలో ఈ వెలమదొరలు ఓడిపోయారు. ఆ విజయనగరం వాళ్ళు నెగ్గారు, దాంతో వాళ్ళు పరాజితులైపోయి బొబ్బిళ్ళనంతని విజయనగరం రాజులను నెగ్గితే పరాజితులైపోయి వాళ్ళు పారిపోయారు. అక్కడి నుంచి పారిపోయి సామర్లకోటలో దాముకున్నారు. అక్కడ అన్నవరంలో వాళ్ళు దేవతను పెట్టుకున్నారు. ఓ వెలమదొర గారికి కల్లో కనపడి దేవుడు నన్ను అక్కడ ప్రతిష్ఠించని చెప్పాడు. నేను చాలాసార్లు చెప్పా కదా, దేవుడు కల్లో కనపడి చెప్తూ ఉంటాడు అది. సో భారతదేశంలో దేవాలయాల్లో 50% దేవుడు తెల్లవారుజామున కలలో కనపడి కట్టించుకున్నవే. అన్నవరం కూడా అట్టిదియే. అంచేతనే ఆయనకి వీర వెంకట సత్యన వీర ఉందా వీర, ఎందుకంటే వెలమదొరలు అబ్బో. ఎప్పుడైనా మీరు వెలమదొరల పెళ్ళికి వెళ్ళారా? నేను వెళ్ళాను, నాకు వెలమదొరలు చాలా స్నేహితులు ఉన్నారు. నేను ఊరికే పొలిటీషియన్స్ వెంట పడ్డాం, ఎందుకని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని వాళ్ళందరినీ నేను మచ్చిక చేసుకోలేదు, లేకపోతే నేను కావాల్సినంత మచ్చిక చేసుకుని ఉండవచ్చు. ఎందుకు లేదు, వాళ్ళు పాపం పాలిటిక్స్లో ఉంటారు, వాళ్ళ చుట్టూ మనం ఎందుకు తిరగాలి, మనం వాళ్ళకి అడ్డొస్తాం అని నేను దూరంగా ఉండిపోయాను. సో ఆ వెలమదొరలు పెళ్ళికి వెళ్తే మీరు ఆ పెళ్ళికి ద్వారం దగ్గర కత్తులు దూసి రెండు విగ్రహాలు ఉంటాయి, వెలమదొరల విగ్రహాలు.
ఎక్కడ చూసినా కత్తుల వీరులే కనపడతారు మీకు, మొత్తం మైదానం అంతా కూడా పండలంతా వాళ్లే కనపడతారు. అంచేతనే వెంకటేశ్వర స్వామికి మీసం ఎందుకు వచ్చింది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అది దీన్నే యాంథ్రోపోమార్ఫిక్ గాడ్ అంటారు. గాడ్ని మానవుల యొక్క బుద్ధి, వాళ్ళ వాసనలు, వాళ్ళ సంస్కారాలకు తగ్గట్టుగా ఉంటారు దేవతలు. వాళ్ళు ఆరాధించే దేవతలు కూడా నాకేమనిపిస్తుందంటే పౌరాణిక దేవతలందరూ కూడా యాంథ్రోపోమార్ఫిక్ అని, వైదిక దేవతలు ప్రకృతి శక్తులను పరిశీలించటం వల్ల వచ్చిన దేవతలని. దాంట్లో యాంథ్రోపో పార్ట్ ఉండదు, ప్రకృతి పరిశీలన ఉంటుంది తప్ప తనని చూసుకుని తనకి తగ్గట్టుగా దేవతను తయారు చేసుకోవడం ఉండదు. సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ అన్ని దేవతకి పెట్టి తయారు చేసుకున్న దేవతలను యాంథ్రోపోమార్ఫిక్ అని అంటారు. మార్ఫ్ అంటే ఫార్ము, వీడి హృదయంలో ఉండే వాసనలకి తగ్గట్టుగా ఫార్మ్ ఉంటుంది. కానీ సూర్యుడు, చంద్రుడు మొదలైన దేవతలని వాళ్ళు వర్ణించినప్పుడు దాంట్లో యాంథ్రోపో ఏం ఉండదు, అక్కడ ఉండే ప్రకృతి శక్తులు. అది వైదిక దేవతలకి పౌరాణిక దేవతలకి ఉన్న మౌలికమైన భేదము. మీరు ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది, జ్ఞానం అంటే అలా ఉంటుంది. అంతేగాని దేవాలయానికి వెళ్ళి 3 సార్లు చుట్టూ తిరిగేసి గుంజీలు తీసేసి ప్రసాదం పుచ్చేసుకుని వచ్చేయటం అంత అలా కాదుగా. మరి శాస్త్రాధ్యయనం అనేది ఒకటి ఉందిగా. కొంతమంది ఇష్టపడరు ఇవేమేనో, ఇవేమో ఇష్టపడరు. తర్వాత పైగా కొంతమందికి ఏవో నమ్మకాలు ఉంటాయి, వాళ్ళు పెట్టుకున్న నమ్మకాలే ఇతరులు కూడా పెట్టుకోవాలంటే ఎక్కడ కుదురుతుందండి? అది ఎలా, ఏమైనా న్యాయం ఉందో దాంట్లో? నన్ను ఎవరో మీరు ఇలా చెప్పండి అన్నారు. నేను చూడండి, మీరు ఒక నమ్మకం పెట్టుకున్నారు, అదే నమ్మకం నేను పెట్టుకోవాలని మీరు ఇది ఎక్కడ డిమాండ్ ఇది ఇలా ఉంటుందా ఎక్కడైనా ప్రపంచంలో? మీ నమ్మకం మీరు అట్టి పెట్టుకోండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. సరిగ్గా అదే విధంగా నేను నమ్మాలి అని మీరు అపేక్షించటము అది న్యాయం కాదు. అది బిలీఫ్స్ ఆర్ మెనీ, ట్రూత్ ఈజ్ వన్. యూ కెనాట్ ఇంపోజ్ ఎ బిలీఫ్ ఆన్ ది అదర్ పర్సన్. యూనో, నువ్వు అవసరమైతే మనిషి నీకు ఇష్టం అయితే వాడిని డిస్మిస్ చేసి వెళ్ళిపోమనొచ్చు, అంతవరకు చేయగలుగుతారు. కానీ యూ కెనాట్ ఇంపోజ్ ఎ బిలీఫ్ ఆన్ ది అదర్ పర్సన్, దే షుడ్ నో దాట్. ఎనీవే, సో కాబట్టి గౌరీ అంటే అలా ఉండే గౌరీ కథ ఉన్నది. గౌరీ అనే కథ మీరు వింటే ఆ కథ ఇట్ ఈజ్ ఎంటైర్లీ యాంథ్రోపోమార్ఫిక్ అని మీకు అర్థం అవుతుంది. సో గోరా అంటారు, గోరానో గోరీ అనో అంటూ ఉంటారు. ఇప్పుడు హిందీలో గౌని గో చేశారు, అదే కాంచన వర్ణాంగ్య. కొంతమంది స్త్రీలు అంటే రావణాసురుడి యొక్క అంతఃపురంలో బ్లాక్ లేడీస్, బ్లాక్ కాదు డార్క్, బ్లాక్ అంటే ఆఫ్రికా లేడీస్ ఏం లేరు, డార్క్ లేడీస్ అంటే అర్థం ఏంటి, కేరళ అండ్ శ్రీలంక. తర్వాత బ్రౌన్ లేడీస్ శ్యామ అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ నార్త్ ఇండియన్ లేడీస్, వీళ్ళందరినీ రాజకుమార్తెలను ఆయన పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ కూడా హనుమంతుడు పట్టి పట్టి చూసి సీతాదేవి ఎక్కడైనా ఉందా అని వెతుక్కుంటున్నాడు ఆయన. ఏవం సర్వమశేషేణ రావణాంతఃపురం కపిహి దదర్శ స మహాతేజాః న దదర్శ చ జానకీం. చాలా అందమైన శ్లోకాలు ఇవి. ఈ విధంగా గొప్ప తేజస్యాలి అయిన ఆ హనుమంతుడు రావణాంతఃపురాన్ని అంతని ఒక అంగుళం కూడా మిగల్చకుండా, ఎవళ్ళని విదిలిపెట్టకుండా పరిశీలించాడు. కానీ ఎక్కడా ఆయనకి సీతాదేవి జాడ మాత్రము దొరకలేదు. నిరీక్షమాణశ్చ తతస్తాస్త్రియస్ స మహాకపిః జగామ మహతీం శంకాం ధర్మ సాధ్వస శంకితః. చూడండి, హనుమంతుడు బ్రహ్మచారి అంటూ అలాగా అదొక స్పెషల్ క్యారెక్టర్లాగా హైలైట్ చేస్తారు. వాల్మీకి అలా చెప్పడు, ఆయన బ్రహ్మచారి అనే పాయింట్ని హైలైట్ చేయడు. ఇప్పుడు ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళు పెళ్లి చేసుకోరు, అలా ఉండిపోతారు. ఆయన బ్రహ్మచారి అంటారా? అనరు. పని కట్టుకుని అలా అనరు. కొంతమంది ఏం చేస్తారంటే నైష్ఠిక బ్రహ్మచారులని గురుకులంలో మేము పెళ్ళి అవి లేకుండా బ్రహ్మచారులుగా ఉండిపోతారు. వాళ్ళు డైరెక్ట్గా ఇంకా సన్యాసానికి వెళ్తారు ఆ టైం వచ్చినప్పుడు, వాళ్ళని బ్రహ్మచారులు అంటారు.
అంతేగాని ఆయన మామూలుగా తన జీవితం జీవిస్తుంటే పెళ్లి లేకుండా ఉంటే బ్రహ్మచారి అని అనరు. హనుమంతుణ్ణి పని కట్టుకుని బ్రహ్మచారిని వాల్మీకి ఎక్కడా వర్ణించలేదు. ఈ ఉపాసకులు ఏం చేశారంటే హనుమంతుడికి కొన్ని లక్షణాలను కల్పించినారు ఉపాసకులు. ఈ అంటే మరి ఉపాసకులు పెట్టే లక్షణాలు చాలా విడ్డూరంగా పెట్టేస్తారు. మరి ఉపాసకుల లక్షణం అలా ఉంటుంది, వాళ్ళ లక్షణమే అలా ఉంటుంది. వాళ్ళ దేవతకి ఎవేవో లక్షణాలని యాడ్ చేసుకుంటూ పోతారు. హనుమంతుడికి 5 ముఖాలు హనుమంతుడిని పెట్టారు, పంచముఖి హనుమాన్ అని పెట్టారు. చూడండి, హనుమంతుడికి 5 ముఖాలు ఉంటాయా? ఏ పోనీ, పంచముఖి హనుమాన్ మీరు బొమ్మ చూస్తే 5 హనుమంతుడి ముఖాలు ఉండవు, ఒకటి వేరువేరుగా ఉంటాయి. మళ్ళీ పైగా ఒకటేమో ఏనుగు ముఖం, ఒకటి ఇలాగ పెట్టడం, ఇంకా మిగతా ముఖాలు ఏం పెట్టారో కూడా నాకు నేను సరిగ్గా గమనించలేదు. చాలా అసందర్భంగా ఉంటుంది. ఆయన హనుమంతుడు ఏమిటి, ఏనుగు ముఖం ఏమిటి, కోతి 5 ఉంటే కోతి ముఖమే పెట్టాలి, కానీ మళ్ళీ ఏనుగు ముఖం ఏమిటి మధ్యలోను, లేకపోతే ఇంకో ముఖం క్యా బాత్ హై. సో అలాగే ఆయన బ్రహ్మచారి అన్నాం. వజ్రాంగ అనాలి బ్రహ్మచారిని, అది హైలైట్ చేయాల్సిన విషయం ఏం కాదు. ఎప్పుడైతే ఒకడు బ్రహ్మచారిని హైలైట్ చేయడం ప్రారంభించాడో ఇంకొకడు హనుమంతుడికి కళ్యాణం మొదలుపెట్టాడు. అలా ఉంటుంది హనుమంతుడికి కళ్యాణం. ఈ హనుమంతుడికి కళ్యాణం చేయించిన ఆయన ఎరుగుతుంది. నేను ఆయన కనపడితే ఎప్పుడైనా ఏమండే, ఆయన యాజులు గారు, ఆయన ఆరంభకుడు, ది ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ అని నేను అంటూ ఉంటాను. చూసారా, నేను ఎరుగుతున్నాను. హనుమంతుడి కళ్యాణానికి ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఈజ్ నోన్ టు మీ, ఈజ్ నో మోర్. ఆయన యాజులు గారు, ఆయన వాజపేయం చేశారు. మా నాన్నగారు ఎరే ఇలరా, ఆయన్ని చూడు, ఆయనకి దండం పెట్టు, ఆయన వాజపేయ యాజీ అని పరిచయం చేశారు నాకు. ఆయన వాజపేయం చేశారు. వాజపేయం చేశారంటే అర్థం ఏంటి, ఆయన అగ్నిహోత్రం చేసుకుంటూ ఉంటాడు ఇంటి దగ్గర రెగ్యులర్గా, అగ్నియాధానము అనే క్రతువు చేసుంటాడు, దర్శపూర్ణమాశేష్టిలు చేసుంటాడు, సోమయాగములలో ప్రవేశించి అగ్నిష్టోమము 5 రోజులు సోమయాగం చేసుంటాడు, 12 రోజుల మహాగ్నిచి త్యాగము చైన్లు గారు అంటారు, అది చేసిన ఆయన్ని చైన్లు గారు అంటారు, మహాగ్ని చేయనము అనే క్రతువు 12 రోజులు అది చేసి 18 రోజుల వాజపేయము అనే పెద్ద క్రతువుని చేశాడు ఆయన. వాజపేయ క్రతువు చాలా గొప్ప క్రతువు, అది దాన్ని చేశాడు ఆయన. అందుగురించే ఆయన అంత గొప్ప యజ్ఞపురుషుడు అని మన ఆయన గారు నన్ను పిలిచి ఆయనకి నమస్కారం చేయమంటే నేను నమస్కారం చేశాను. నేను వేదం చదువుకునే రోజుల్లో ఆయన హైదరాబాదులోనే మొదలుపెట్టారు హనుమత్ కళ్యాణం అని, ఆయన మొదలుపెట్టారు. వాజపేయం చేసిన పండితుడు కళ్యాణం చేయడానికి పూనుకుంటే ఆ కళ్యాణాన్ని ఎంత పకడ్బందీగా దిట్టంగా ఖచ్చితంగా నిర్వహించగలుగుతాడో మీరు ఊహించుకోండి. దానికి కావలసినటువంటి హంగులు, ఆర్భాటాలు, పకడ్బందీగా దానికి కావలసిన వ్యవస్థ, మంత్రాలు, తంత్రాలు అన్నీ కూడా ఆయన పెర్ఫెక్ట్గా తయారు చేసి ఈ కళ్యాణం అనేది ఒకటి మొదలుపెట్టాడు. ఫస్ట్ కళ్యాణం పద్మారావు నగర్లో చేశారు ఆయన. ఆ తర్వాత అది దానికి ప్రచారం తీసుకురావడానికి ఆయన బాగా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన కాలం చేశారు. సో ది ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ అన్నమాట ఆయన. ప్రతిదానికి ఒక ఆయన మీద వ్యతిరేకం, నాకేమి వ్యర్సనల్గా ఏమీ వ్యతిరేకం లేదు. నేను మీకు దృష్టాంతం ఎందుకు చెప్పానంటే ప్రతిదానికి ఒక ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఉంటాడు. ఎవళ్ళైతే తత్వాన్ని లోకాల్లో తాము దర్శించి ఇతరులకు అందజేస్తారో వాళ్ళు ఏది ఇంట్రడ్యూస్ చేయరు, ఇది మొదలుపెట్టు అది మొదలుపెట్టు అలాంటివి ఏమి ఇంట్రడ్యూస్ చేయరు. ఒక కర్మని కానీ ఒక ఉపాసనని కానీ, రమణ మహర్షి ఏదైనా కర్మను ఇంట్రడ్యూస్ చేసినట్టుగా మీరు ఎక్కడైనా విన్నారా? ఏదో అరుణాచల దీక్ష అని అలాంటిది పెట్టి వీళ్ళందరికీ డ్రెస్సులు వేసి అలా ఏమైనా చేశారా ఆయన? అలాంటిది ఏం చేయరు. ఉపాసన కూడా ఏమి ఇంట్రడ్యూస్ చేయరు. ఈ ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్సే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అందరూ మిస్చీఫ్ మేకర్స్ కాకపోవచ్చు, చాలామంది ఉంటారు. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే హనుమంతుడు హీఈజ్ వాట్ హీఈజ్. ఆయనకి లేనిపోని లక్షణాలని మనం కల్పించవలసిన అవసరం లేదు. ఆయన అవివాహితుడు, ఈ అమ్మాయిలందరినీ అంత దగ్గరగా చూడడం, వాళ్ళు నిద్రపోతుంటే చూడడం, పైగా ఎప్పుడు కూడా నిద్రపోతుంటే అమ్మాయిలను యువతులను చూడడం తప్పు అనే మాట అలాంటి పెట్టి
అసలు ఎవరు నిద్రపోతున్నా చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు తమని తాము పూర్తిగా విస్మరించి తమ శరీరము తాము ఎరుగకుండగా పడి ఉన్నప్పుడు వాళ్ళ శరీరాన్ని పట్టి పట్టి చూడడము చాలా తప్పది. ఎవరైనా అమ్మాయి నిద్రపోతుంటే పట్టి పట్టి చూశారంటే అర్థం ఏంటి? వాడి లక్షణం ఎలాంటి లక్షణం అని అనుకోవాలి. మిసోజినీ అంటారు దాన్నే. మరి హనుమంతుడికి మిసోజినీ అనే దోషాన్ని ఆపాదించాలా? ఆయనకి డౌట్ వచ్చింది, ఆయనకే డౌట్ వచ్చింది. వీళ్ళందరినీ చూస్తుంటే ఆయనకి పెద్ద సందేహం కలిగింది, మనం ఏమైనా అధర్మం చేస్తున్నామా? ఎందుకంటే నిద్రపోతున్న వాళ్ళని పట్టి పట్టి చూడడం ఎవళ్ళైనా కూడా, తత్రాపి అందమైన యువతులు పట్టి పట్టి చూడడం. పోనీ వాళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు అయితే పోనీ ఒకళ్ళు అమ్మాయిని పెళ్ళాడుకుంటాడు పెళ్ళాడతాడని అనుకోవచ్చు. వాళ్ళందరూ వివాహితలు, ఆ వివాహమైనటువంటి యువతులు, రాణీలు. వాళ్ళందరినీ అలా పట్టి పట్టి చూడడం, ఇది ఎక్కడ ప్రారంభం, నాకు నేను తప్పు చేస్తున్నానేమో అనిపించింది. ఏమంటే మీరు పెళ్ళింట్లో పెళ్లివారి విడిదిలోకి వెళ్తారు, రాత్రి 1 గంటకో ఎంతకో పెళ్ళి పూర్తయ్యి బాజాలు భజించడం, ఎవరు ఏ సందులో ఎక్కడో ఎవరికి దొరికించడో వాడిని నడువు వాల్చి పడుకుని నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు మీరు బ్యాటరీ లైట్ వేసి వాళ్ళందరినీ పరిశీలించి వచ్చారంటే ఏమనాలి? తప్పు కదా అది. ఎవడైనా చూసాడంటే ఏమిట్రా ఇది అని 4 పట్టుకుని మొత్తినా కూడా మొత్తుతారు. అదే డౌట్ హనుమంతుడికి వచ్చింది. పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం, ఒక మహారాజు యొక్క అంతఃపురంలో ప్రవేశించడం, ఆయన రాణువులందరినీ చూడడం, పైగా నిద్రపోతుంటే చూడడం. ఇదం ఖలు మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి. ఇది చాలా తప్పు, ఇది డిగ్నిఫైడ్ బిహేవియర్ కాదు, అధర్మము కూడా. నేను ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చేసిన వాడిని కాదు. నా బతుకు నేను బతికాను తప్ప ఇలాగే ఈ అమ్మాయిల్ని వెళ్ళి దగ్గరగా పరిశీలించటం, ఈ ప్రారంభం నాకు లేకుండే. ఇదేమిటిది, ఇప్పుడు ఇలా అయింది నాకు అని ఆయన పాపం కంగారు పడుతున్నాడు. నహిమే పరదారాణం దృష్టిర్ విషయవర్తిని అయంచాత్రమయా దృష్ట పరదార పరిగ్రహ. నా ఆయన అనుకుంటున్నాడు, నాకు గుర్తున్నంత వరకు ఎవళ్ళో ఎవళ్ళైనా యువతులు, అందమైన యువతులు ఇతర భార్యాభర్త కలిసి వచ్చారనుకోండి, భర్తతోటి సరదాగా ప్రేమగా మాట్లాడమే తప్ప అమ్మగారిని పలకరించేసి వదిలేయడమే తప్ప అలా పట్టి పట్టి భార్యనే చూస్తూ ఇంకా భర్తకే చూడకుండా ఉండడం అలా ఎక్కడైనా ఉంటుందా? నేనెప్పుడూ అలా చేయలేదే. నేనెప్పుడూ ఇతరుల భార్యలను అలా పట్టి పట్టి చూడడం అనే పొరపాటు నేను ఎప్పుడూ చేసిన వాడిని కాదు. కానీ ఇక్కడ మటుకు సరిగ్గా అదే అయింది, నాకు అలాంటి ప్రారంభమే కలిగినది. పరదార పరిగ్రహ, ఇతరుల భార్యలను అలా పట్టి పట్టి చూడడం అనేటువంటి తప్పు పని ఇక్కడ జరిగినది. తస్య ప్రాదురభూచింత పునరణ్యా మనస్విన నిశ్చితైకాంత చిత్తస్య కార్య నిశ్చయ దర్శిని. ఈ విధంగా ఎప్పుడైతే గిల్ట్ ఫీల్ అయ్యాడో మళ్ళీ లోపల నుంచి ఇంకొక సంకల్పము పుట్టినది. చింత అంటే సంకల్పం, ఇంకో సంకల్పం పుట్టినది. ఆయన మంచి బుద్ధిమంతుడు, లోతుగా దేనినైనాను పరిశీలించే స్వభావము గలవాడు మనస్విన. అంచేతనే పైగా ఒక కార్యమును నిర్వర్తించడానికి పూనుకున్నాడంటే ఆ దారిలో ఎన్ని ఆటంకాలు వస్తే వాటిని అన్నింటినీ కూడా తొలగించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి స్వభావము గలవాడు. తర్వాత ఒక పనిని చేయడానికి పూనుకుని ఇంకా మధ్యలో ఇటు అటు డిస్ట్రాక్షన్సు ఇతర ధ్యాస పెట్టుకోవడం అతను ఎరుగడు. ఒక పనికి పూనుకున్నాడంటే ఆ పని పూర్తి అవ్వాల్సిందే. అలాంటి స్వభావము ఆయన మనస్సులో ఇంకో సంకల్పం కలిగింది. పై సంకల్పం మనం చూసాము, ఈ రెండో సంకల్పం ఎలా ఉందంటే కామం దృష్టామయా సర్వా విశ్వస్త రావణ స్త్రీయ. ట్రూ, కామం అంటే ట్రూ, ఐ హ్యావ్ సీన్, కామం అంటే ట్రూ, నిజమే నేను చూశాను. రావణాసురుని పత్నులను భార్యలను చూశాను, వాళ్ళు ఒళ్ళు మరిచి ఒంటి మీద వస్త్రం సరిగ్గా ఉందా లేదా కూడా తెలుసుకోలేని స్థితిలో విశ్వస్తాహ. ఆ స్థితిలో వారు ఉండగా నేను వాళ్ళని పట్టి పట్టి చూశాను. కానీ నతుమే మనసా కించిద్ వైకృత్యం ఉపపద్యతే. సాధారణంగా మిసోజినిస్టిక్ దృష్టితో చూసినట్లయితే మనస్సులో ఒక వికారం కలుగుతుంది, ఆ ఈమె చాలా బాగుందిరా, ఈమె ఓ మోస్తరుగా ఉంది, ఇలాంటి వికారం కలుగుతుంది. నాకు అటువంటి వికారం ఏమీ కలగనే లేదు. కారణం ఏమిటి? నేను మిసోజినిస్టిక్గా చూడలేదు,
నేను కేవలం ఆ ముఖం సీతాదేవి అయ్యే అవకాశం ఉందా అన్నట్టుగా చూసుకున్నా తప్ప మరోలా నేను చూడలేదు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం. అంటే ఇంద్రియముల యొక్క ప్రవర్తన పైకి కనపడుతుంది. కాళ్ళతో నడవడము, నడుస్తున్నవాడు పరిగెత్తడము, చేతులతోటి బాగా వేగంగా కొట్టడము, లేకపోతే ఏదైనా చేతిలో ఉన్నది విసిరేయడము, ఇలాంటి ఇంద్రియముల యొక్క ప్రవృత్తి మనస్సు నుంచి పుడుతుంది. యాక్షన్స్ మీకు చేతుల్లోనూ కాళ్ళలోనూ ప్రకటమవుతాయి, నోటిలో కూడా వాక్కు ప్రకటమవుతుంది, బయటకు కనపడతాయి. కానీ వీటి మూలం ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఉంటుంది. కాబట్టి సకలములైన ఇంద్రియముల యొక్క వ్యాపారములకు మూలము మనస్సు. ఆ ఇంద్రియముల ద్వారా మంచి పని చేసినా అది ఆ ఇంద్రియముల యొక్క గొప్పతనం ఏం కాదు, మనస్సులోని సంకల్పము యొక్క పవిత్రత. ఇంద్రియముల ద్వారా చెడ్డ పని కనుక అయినట్లయితే అది కూడా ఆ దోషం కూడా మనస్సుదే అవుతుంది. అట్టు అది ఒక సత్యం. నా మనస్సు నేను చూసుకుంటే నాకు ఒక విషయం స్పష్టముగా ఉన్నది, నా మనస్సులో ఎట్టి దోషము లేదు, నా మనస్సు మంచి నియంత్రణలోనే ఉన్నది, దాంట్లో నాకేమీ దోషము కనబడలేదు అని అనుకుంటున్నాడు. నాణ్యత్ర హిమయా శక్యతే మయా శక్య వైదేహీ పరిమార్గితం స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే. సీతాదేవిని వెతకాల్సి వస్తే ఆడవాళ్ళు ఉండి చోటకి వెళ్ళి వెతకడమే తప్ప ఇంకో చోట ఎలా వెతుకుతాము? అంటే భారతదేశంలో అన్ని సందర్భాలలో కూడా పురుషులు వేరు స్త్రీలు వేరు అనే విభాగం ఉంటుంది. భారతదేశంలో అలా ఉంటుంది. ఇప్పుడు శివానంద ఆశ్రమంలో నేను భగవద్గీత చెప్పాను అనుకోండి, ఇటువైపు పురుషులు కూర్చుంటారు, అటువైపు స్త్రీలు కూర్చుంటారు. జనరల్గా అలాంటి విభాగము మీకు సర్వత్రా ఉంటుంది. మా రాజుగారి అంతఃపురంలోకి వెళ్తే పురుషులు సంచరించే విభాగం వేరే ఉంటుంది, స్త్రీలు సంచరించే విభాగం వేరే ఉంటుంది. దానికి అంతఃపురము లోపలుండే ప్రాంతం, ముఖ్యంగా స్త్రీలు రాణీవాసము అంటారు, అక్కడికి పురుషులు అలా చొచ్చుకుపోరు, అది సెపరేట్గా ఉంటుంది. కాబట్టి ఈ అదే మీరు వెస్ట్కి వెళ్ళారనుకోండి ఆ తేడాలు ఏముండవు, అంతా కలగాపులగం కింద ఉంటుంది. ఈ ఏరియాస్ స్త్రీల కోసం నిర్దేశించినవి అనే తేడా ఏ ఉండదు. మీరు వెస్ట్కు వెళ్ళి స్త్రీని వెతకాలంటే అంతటా వెతకాలి, పురుషుల మధ్యలో కూడా వెతకాలి. ఇండియాకు వచ్చి స్త్రీలను వెతకాలంటే అంతటా వెతకక్కర్లేదు, పురుషులు ఉన్న చోటు పక్క మానేసి స్త్రీలు ఉండే చోటు వెతికితే సరిపడుతుంది. అదో అడ్వాంటేజ్. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను మరి సీతాదేవిని స్త్రీలు ఉండి చోట వెతకపోతే ఈ రాక్షసులందరూ కత్తులు కటార్లు పెట్టుకుని అక్కడెక్కడో ఉంటే ఆ సేనావారంలో ఉంటారు, కంటోన్మెంట్లో ఉంటారు వేలాది రాక్షసులు, రాక్షస వీరులు. అక్కడికి వెళ్ళి వెతుకుతానా? మరి ఇంకెక్కడ వెతుకుతాను నేను? స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడే వెతకాలి, ఇంకా వేరే వెతికే ప్రసక్తే లేదు. నశక్యం ప్రమదానష్ట మృగేషు పరిమార్గితం. ఇది తరచుగా కోట్ చేస్తారు ఆ వాక్యాన్ని. ఒక అమ్మాయి తప్పిపోయింది, లేళ్ల గుంపులో వెళ్ళి వెతుకుతారు ఆ అమ్మాయి ఉందని. లేళ్ళు గుంపుగా వెళ్తూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. ఆ లేళ్ల గుంపులో అమ్మాయి ఉందేమో అని వెతుకుతారండి? అమ్మాయి ఉందేమో అని ఎక్కడ వెతుకుతారు? ఓ 20 మంది అమ్మాయిలు అందరూ కలిసి వెళ్తున్నారు అనుకోండి, ఆ గ్రూపులో వెతుకుతారు వెళ్ళి. అంతేగాని లేళ్ళు ఇటు పోతూ ఉంటే ఆ గ్రూపులో వెళ్ళి ఓ అమ్మాయి ఉందేమో అని వెతుకుతారా? కొంతమంది అలాంటి వాళ్ళు కూడా కనపడతారు, అలాంటి తెలివితేటలు గల వాళ్ళు కూడా ఉంటారు. ఏమిట్రా వెతుకుతున్నావు అంటే ఏదో చెప్తాడు, రిఫ్రిజిరేటర్ తీసి వెతుకుతో ఏమిట్రా వెతుకుతున్నావు అంటే హీటర్ ఉందేమో వెతు, హీటర్ రిఫ్రిజిరేటర్ లోపల ఉంటుంది అటు. అలాంటి తెలివితేటలు గల వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నహి ప్రమదానష్ట మృగేషు పరిమార్గితం నహి శక్య. సో కనపడకుండా పోయినటువంటి అమ్మాయిని, ఒక యువతిని లేళ్ల గుంపులో వెతకడం ఎక్కడ కూర్చుంది? మరి తదిదం మార్గితం తావత్ శుద్ధేన మనసామయ రావణాంతఃపురం సర్వం దృశ్యతేన చ జానకి. ఆ ఇష్యూ అక్కడికి సెటిల్ అయిపోయింది. నేను ఈ యువతులందరినీ పట్టి పట్టి చూసిన మాట వాస్తవము, పట్టి పట్టి చూడడం వెనక ఉండే మనస్సు పరిస్థితి ఏమిటి, ఆ మోటివ్ ఏమిటి, పట్టి పట్టి వెనక చూడడం వెనక ఉండే మోటివ్, అది మిసోజినిస్టిక్ మోటివ్ అయితే
అది హీ షుడ్ బి ఇమీడియట్లీ పనిష్డ్. అది కాదు మోటివ్ నాది, సీతాదేవి అవుతుందేమో అనే మోటివ్తో చూశాను నేను. కాబట్టి దాని గురించి ఇంకా చింత చేయటం, ఊరికే చేతస్థంగా తను తాను తిట్టుకుంటూ కూర్చోటం అనవసరం. ముందుకు వెళ్ళాలి కదా, ఇంక ఇంతకీ సీత కనపడనే లేదు, ఇంత వెతకడమే అయింది తప్ప రావణ అంతఃపురం అంతా చూసాడే తప్ప ఎక్కడా సీతాదేవి కనపడనే లేదు. సభూయ సర్వత శ్రీమాన్ మారుతిరియత్నమాశ్రిత ఆపాన భూమిముత్సృజ్య తాం విచేతుం ప్రచక్రమే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇంక ఈ బార్ అండ్ రెస్టారెంట్లో అంతా వెతికేశాడు, ఇంకా అక్కడ ఉండే ఛాన్స్ లేదు. పైగా ఈ మాంసాలు ఈ మద్యాలు పానీయాలు అలాంటి ఆ వాతావరణంలో సీతాదేవి ఉండే ఛాన్స్ లేదేమో అని కూడా అనిపించింది ఆయనకి. కాబట్టి దాన్ని వదిలిపెట్టేశాడు, ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చే మిగతా ప్రాంతం అంతా కూడా మరింత పట్టుదలతో ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఇచ్చారు శ్రీమద్ రామాయణే సుందరకాండే ఏకాదశ సర్గః రెండో శ్లోకం చూడండి. సచింతయామాస తతో మహాకపిః ప్రియామపశ్యన్ రఘునందనస్య తాం. ఎంత వెతికినా ఆ శ్రీరాముని యొక్క ధర్మపత్ని సీతాదేవి ఆయనకి కానరాలేదు. ఆయన తనలో తాను పరిపరి విధాల తలపోసుకు మల్లగొల్లాలు పడుతున్నాడు. ఏమని ధ్రువన్న సీతా ధ్రియతే, ఏమిటో వెతుకుతున్నాను తప్ప ఆవిడ బ్రతికి లేదు. బ్రతికుంటే బయటపడద్దండి, ఒకప్పుడు అలా అవుతూ ఉంటుంది. అమెరికాలో ఎక్కడో అమ్మాయి తప్పిపోయింది, వాళ్ళు అలా వెతుకుతూనే ఉన్నారు. ఈ కొండ ప్రాంతంలోకి వెళ్ళిందని ఆ కొండలన్నీ వెతికారు, ఈ అడవిలోకి వెళ్ళిందని అడవులన్నీ వెతికారు. అలా వెతగ్గా 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 ఎవడో తెల్లవారుజాము పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 6కి పరుగుకి ఎక్సర్సైజ్ పరుగులకు వెళ్ళినప్పుడు ఆ బీచ్ ఒడ్డుని పట్టు పరిగెత్తుంటే అక్కడ ఏదో కుక్కలో ఏవో ఎక్కడో కెలుకుతున్నట్టు అనిపించి ఓ చెయ్యో ఏదో కనపడింది వాడికి. అప్పుడు వాడు పోలీసుకి ఫోన్ చేశాడు 911. వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారు, అక్కడ బాడీ దొరికింది. వీళ్ళు గత 10 రోజుల నుంచి వెతుకుతున్న అమ్మాయి బాడీ అది. వీళ్ళు 10 రోజులు వెతికినా 100 రోజులు వెతికినా ఏమైనా దానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఎందుకని ఆవిడ అండర్ ది గ్రౌండ్ పడి ఉంటే, వీళ్ళు బయట అబౌవ్ ది గ్రౌండ్ ఎంత వెతికినా ఒకటే, సీతాదేవి బతికి లేదు. బతికుంటే ఈ పాటికి దొరకద్దామది. విచిన్వతో దర్శనమేతి మైథిలి యథా, యథా అంటే బికాజ్ అని అర్థం. యథా అంటే బికాజ్ నేను ఎంత వెతికినా సీతాదేవి నాకు కనబడటం లేదు కనుక ఆమె పాటికి దేహత్యాగం అయిపోయి ఎప్పుడో ప్రాణం పోయి ఉంటుంది. సీతాదేవి ఆవిడని వీడు ఎత్తుకుపోయి 10 నెలలు అయింది, 10 నెలలో 9 నెలలో అయింది, సుమారు 9 నెలలో ఎంతో అయింది. 9 నెలలో మనిషి కనపడకుండా పోయిందంటే బతుకునే అవకాశం ఉంటుందా, పోయే అవకాశం ఎక్కువ ఉంటుందా? ఆయన అదే అనుకుంటున్నాడు. సో చూడండి, 6వ శ్లోకం చూడండి. దృష్టమంతఃపురం సర్వం దృష్ట రావణయోషిత. ఇంకో దాని ముందు శ్లోకం కూడా గమనించదగ్గదే. సీతామదృష్ట్వా హ్యనవాప్య పౌరుషం. సీతాదేవిని చూడలేకపోతే మన పురుషకారమంతా వేస్ట్. ఏదో హనుమంతుడు ఏదో ఉద్ధరిస్తాడని అందరూ ఆశ పెట్టుకున్నారు, మహాబలశాలి ఇది అది అని అంతా పెద్ద కీర్తి ప్రతిష్ట, అదంతా కూడా వేస్ట్. విహృత్యకాలం సహ వానరైశ్చిరం నమేస్తి సుగ్రీవ సమీపగా గతి సుతీక్ష్ణదండో బలవాంశ్చ వానరః. సుగ్రీవుడు ఒక కండిషన్ పెట్టాడు, 1 నెల రోజుల కంటే ఎక్కువ, ఆయన ఏదో 2 నెలల అంతా టైం ఇచ్చాడు, 1 మంత్ దాకా స్పేర్ టైం ఇచ్చాడు. అది దాటి కనుక ఆలస్యం చేస్తే మరణదండన విధిస్తాను అని అన్నాడు. పూర్వం రాజులు అలాగే ఉండేవారు, వీడి తలకాయ తీసేయండి రా అనేస్తే ఏదో కోపం వచ్చి వీడికి మరణశిక్ష విధిస్తున్నాను అని అనేసి ఆయన ఏమో స్నానం పొద్దున్నే బాత్రూమ్ స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. ఆయన స్నానం చేసి బొట్టు పెట్టుకుని బయటకు వచ్చేవాడికి వీటి తలకాయ తీసేస్తారు వీళ్ళు. ఆయన రాజే జడ్జి, వాడే ఎగ్జిక్యూషనర్, అన్నీ వాడే. వీటి తలకాయ తీసేయండి, తర్వాత అయ్యో అనవసరంగా తీసేసామే తలకాయని ఆయన అనుకుంటాడు కూడాను. ఈ లోపల వీళ్ళు తలకాయ తీసేస్తారు.
అలా ఉంటారు. ఈ రాజులు అలా ఉండేవారు, అంతా కూడా ఆటోక్రాటిక్గా ఉండేవారు. సుగ్రీవుడు అలాంటి వాడు, నెల రోజులు ఎక్స్ట్రా టైం స్పేర్ టైం ఇస్తా, ఎవడైనా నెల రోజుల లోపల వచ్చేస్తే పర్వాలేదు, సీత కనపడకపోయినా లేక కనపడలేదు నేను వచ్చి రిపోర్ట్ చేయాలి, ఆలస్యమైందంటే వాడికి మరణదండనే అని ఓ లా పాస్ చేశాడు ఆయన. ఆ లా పాస్ చేసి ఆ లా గురించి వీళ్ళందరికీ చెప్పి పంపించాడు ఆయన. సౌదీ అరేబియాలో లాగా అక్కడ అంతే, అప్పటికప్పుడు తలకాయ తీసేయటమే. సో అది గుర్తొచ్చింది ఆయనకి, చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు 1 మంత్ కాదు, 2 మంత్స్ అయింది డిలే. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళే ప్రసక్తి లేదన్నాడు. సుగ్రీవుడి దగ్గరికి ఇంక వెళ్ళే ప్రసక్తి లేదు, ఏదో అడవుల్లో పడిపోవడమే తప్ప ఇంక మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఏమండో నాకు కనపడలేదని చెప్పి మాటే లేదు, అసలు వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. సుగ్రీవుడేమీ క్షమించడం ఇలాంటివి ఏమి ఎరగడు ఆయన, పరమ కఠోరుడు ఆయన, కర్కోటకుడు. అంతఃపురం అంతా వెతిగా, రావణాసురుడు ఎంతమందిని పెళ్ళాడాడో అందరినీ పట్టి పట్టి చూశా. నసీత దృశ్యతే సాధ్వి వృథా జాతో మమశ్రమ. ఆ పతివ్రతాదేవి సీతాదేవి సాధ్వి అని ఎందుకుంటున్నాడంటే రావణాసురుడు అంతఃపురంలో కనపడలేదు కనుక, అంటే గమ్ముని టక్కుమని సాధ్వి. రావణాసురుని అంతఃపురంలో కనపడితే సాధ్వి అనడానికి లేదు ఇంకా. కాబట్టి ఆవిడ సాధ్వి అయిన మాట బాగానే ఉంది, కానీ కనపడనైతే కనపడలేదు. నేను పడ్డ శ్రమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయినది. కిన్నుమాం వానరా సర్వే గతం వక్ష్యంతి సంగతాః గత్రాత్ గత్వా తత్ర త్వయా వీర కింకృతం తద్వదస్వనః. నేను ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఒక మళ్ళీ సముద్రాన్ని దాటి అవతల వైపుకు వెళ్ళాలి, అక్కడ వానరులందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను అటు వెళ్ళగానే నా చుట్టూ మూగుతారు, పరిగెత్తుకుని వచ్చి నా చుట్టూ మూగుతారు. మూగి, ఓ వీరుడా హనుమాన్, నువ్వు వెళ్ళిన చోట ఏం చేసావో ఆ వివరాలన్నీ మాకు చెప్పు అని అడుగుతారు. అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి తామహంజనకాత్మజాం. సీతాదేవిని చూస్తే వివరాలు చెప్పచ్చు. సీత రైల్ టికెట్ కొనుక్కొచ్చి కొనుక్కునమని పంపిస్తే ఉత్తు చేతులతో వెనక్కి వచ్చి వివరాలు ఏం చెప్తా, రైల్ టికెట్ కొలి పట్టుకొస్తే అప్పర్ బెర్త్ వచ్చిందా లోవర్ బెర్త్ వచ్చిందా వివరాలు ఏమో చెప్పచ్చు. ఉత్తి చేతులతో వెనక్కి వస్తే వాడు వివరాలు ఏం చెప్తాడు. అలాగే సీతని చూడకుండా వెనక్కి వెళ్ళి వాళ్ళకి నేను వివరాలు ఏం చెప్తాను, ఏమీ చెప్పేది ఏమి ఉండదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, టైము ఆ దాటిపోయింది, అటు సుగ్రీవుడు పెట్టిన టైము దాటిపోయింది, ఇప్పుడు ఈ వానరులు పెట్టుకున్న టైం కూడా దాటిపోతుంది. కాబట్టి వాళ్ళందరూ అక్కడ ఏం చేస్తున్నారు, ప్రాయోపవేశం చేశారు వాళ్ళందరూ. అంటే హంగర్ స్ట్రైక్ టిల్ డెత్, అది స్ట్రైక్ కాదు, అది ఉపవాసంలో ఉండిపోవడం, ప్రాణం పోయేదాకా ఉపవాసంలో ఉండిపోవడం. అది ఊరికే కథల్లో ఉన్నది మాత్రమే అని మీరు అనుకోవద్దు. కాశీలో కొంతమంది అలా చేస్తారు. కాశీలో వెళ్ళి ఒక సంస్థ ఉంది, ఆ సంస్థలో మీకు గది అది పెద్దవాళ్ళకి వాళ్ళకైనా గది కావాలంటే ఇస్తారు వాళ్ళు. 1 మంత్ లోపల చచ్చిపోవాలి, 1 మంత్కి ఇస్తారు ఆ గది. 1 మంత్ లోపల చచ్చిపోకపోతే వెంటనే ఖాళీ చేసిపోవడమే. వాళ్ళు 1 మంత్కి ఇస్తారు గది సంతకం పెట్టించుకుని పోతాడు, 1 మంత్ లోపల పోతాడు. పెద్ద వయసు వాడు వెళ్లాల్సి ఉంటుంది, వాళ్ళు పెట్టిందే తినాలి. వాళ్ళు ఏం పెడతారంటే తులసి ఆకులు, గంగాజలము ఇలాంటివేవో పెడతారు, ఇంకా ఏమైనా ఏమైనా పెట్టేవేవో పెడతారు. సరిగ్గా 15 రోజులు అయ్యేప్పటికి వీడు సగం అవుతాడు, ఇంకా తర్వాత ప్రాణం పోతుంది. వాళ్ళు పెట్టిందే తినాలి. ఇంకా వీడు అలాగా ఎముకల్ని పట్టుకుని ప్రాణం పోకుండా 30 రోజులు ఉంటే అయ్యా వెళ్ళి రండని పంపించేస్తారు. అలాంటి సంస్థ ఉంది కాశీలో. ఇట్ ఈజ్ నైదర్ లీగల్ నార్ మోరల్. ఆ సంస్థ గురించి నేను చూశాను, దెర్ ఈజ్ ఎ డాక్యుమెంటరీ అబౌట్ ఇట్. ఆ సంస్థ నడిపించి ఆయన ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, ఆయన బాగానే 75 ఏళ్ళు ఆయన బాగానే ఉన్నాడు, ఆయన దిట్టగా ఆయనే దానికి. ఆయన ఏం పోవాలని అనుకోవట్లేదు, పోవాలనుకునే వాళ్ళకి సపోర్ట్ ఆయన అంతే తప్ప ఆయన పోవాలని ఏమనుకోవట్లేదు. నెల అయి తర్వాత వాళ్ళు పోకపోతే ఏం చేస్తారని అడిగితే పంపించేస్తామని చెప్పారు. దే హ్యావ్ టు గో వే, దే కెనాట్ స్టే దేర్. మళ్ళీ బయటకు వెళ్ళి 2 నెలలో 3 నెలలో ఉండి
అప్పుడు మళ్ళీ ఇంకోసారి వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు కానీ అక్కడ ఉండడానికి వీల్లేదు అని. పైగా ఇప్పటి వరకు 10,000 మంది ఈ సౌకర్యాలని వాడుకున్నారు అని చెప్తున్నాడు ఆయన. 10,000 మంది ఈ ఏర్పాటుని వినియోగం చేసుకున్నారు అంటే ఏమిటి 10,000 మంది? దీన్ని ప్రాయోపవేశము అని అంటారు. అదేమీ అంత పెద్ద అసందర్భమైన విషయము, ఎవరికి తెలియని విషయం అంటూ ఏమీ కాదు. జైన సంప్రదాయంలో రొటీన్ అలాగే ఉండండి, వస్తుంది. నేను ఏదైనా స్విచ్ ఆన్ చేయాల్సి ఉందా? జాగ్రత్త, మీరు దెబ్బతో మైక్ పనిచేస్తుందంటే లైట్ కూడా వెలుగుతుంది. ఒక లైటు అంటే ఆ స్విచ్ ఏదో ఆఫ్ అయి ఉంటుంది. వస్తే వచ్చేస్తుందండి, ఏం పెద్ద ఆలస్యం కాదు. జైన సంప్రదాయంలో కూడా ఈ విధంగా ఉపవాసం చేసి దేహత్యాగం చేస్తారు. అదేమంత విడ్డూరమైన విషయం కాదు. కొంతమంది వ్యాధిగ్రస్తులైన వాళ్ళు ఏమీ తినలేకపోతారు, అలాగా నీరసించిపోయి కొంతకాలానికి దేహత్యాగం చేస్తారు. అలా వద్దండి, నేను దీపం వచ్చేదాకా ఆగుతా, అలా అక్కర్లేదు, అలా అక్కర్లేదు. అక్కర్లేదు, అక్కర్లేదు, వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. అక్కడ స్విచ్ వేయాలేమో, ఎందుకంటే ఫ్యాన్ తిరుగుతోంది, ఇక్కడ స్విచ్ వేయాలి. అది అంతే, అయిపోయింది. కాబట్టి నేను ప్రాయోపవేశం చేసి దేహత్యాగం చేస్తాను అని ఆయన అనుకుంటున్నాడు అని మళ్ళీ ఏమనుకుంటున్నాడంటే, ఈ శ్లోకం చాలా గొప్పది, తరచుగా కోట్ చేస్తారు. అనిర్వేదశ్రియో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విచేష్యామి నయత్ర విచయకృత. తరచుగా కోట్ చేస్తారు ఈ శ్లోకాన్ని. నిర్వేదము అంటే నిస్పృహ, నిరాశ. నిర్వేదం అంటే నిస్పృహ, నిరాశ. నిర్వేద శబ్దానికి వైరాగ్యం అనే అర్థం కూడా కలదు, అర్థం వేరు. అది ముండకోపనిషత్తులో అర్థం వస్తుంది, నిర్వేదమాయాత్. అది అక్కడ వైరాగ్యం అని అర్థం. నిర్వేద శబ్దానికి నిస్పృహ అని కూడా అర్థం ఉన్నది, నిరాశ, నిస్పృహ. వైరాగ్యం కూడా అదేలా, పాజిటివ్ అయితే వైరాగ్యం, నెగిటివ్ అయితే నిరాశ, నిస్పృహలు, డిప్రెషన్. నిరాశ నిస్పృహలలోకి వెళ్ళిపోవడం అన్నది చాలా తప్పు. నిరాశకు గురి కాకుండుట అనిర్వేదము. అంటే ఎంత కఠిన పరిస్థితులు ఎదురైనా డిప్రెస్లోకి డిప్రెస్ అవ్వద్దు,
అలా ఎవరైతే డిప్రెస్ అవ్వకుండా ఉంటారో వాళ్ళే సకల శుభాలను పొందుతారు, సకల సంపదలను సుఖాలను వాళ్ళే పొందుతారు. కాబట్టి నేను ఈ విధంగా డిప్రెస్ అయిపోయి ప్రాయోపవేశం చేసేసి ఉపవాసం చేసి చచ్చిపోతాను, సీతాదేవి బతికే ఉండలేదు అని నిశ్చయం చేసుకుని అటువంటి నిరాశకు నిస్పృహకు గురి అవ్వుట తప్పు. మరి అయితే ఏం చేయాలి, ఇంకా ఇంకేం చేయాలి, మళ్ళీ వెతకడమే. ఇంకేం చేస్తారు, భూయస్తత్ర విచేష్య, ఇంకెక్కడ వెతుకుతారంటే ఇంకెక్కడంటే ఏం చెప్తాం, ఇంతదాకా వెతకని చోటు ఏదైనా ఉందేమో గుర్తుపట్టి అక్కడ వెతకాలి. మళ్ళీ వెతికిన దాన్నే వెతకక్కర్లేదు, చర్విత చర్వణం అక్కర్లేదు. నయత్ర విజయకృత అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. జీవితంలో ఏ పని అయినా సరే ముందుకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఉత్సాహశక్తి ఉండాలి, నిరాశ ఉండకూడదు. విఘ్నాలు వస్తాయి, విఘ్నాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని ఉండాలి. ఒకతను ఒక బిజినెస్ స్టార్ట్, నేను ఎరుగుదను బిజినెస్ స్టార్ట్ చేయబోయేదే చేయడం కోసం ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టమన్నాడు. ఆయన అమావాస్య నాడు పొద్దున్న వర్జ్యం ఉన్న టైం చూసి, దుర్ముహూర్తం ఉన్న టైం చూసి ఇది ముహూర్తము అని రాసిచ్చాడు. ఆయన వెళ్ళి ఆ ముహూర్తంలో ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేయబోతుంటే ఎవరో అడిగారు, ఎప్పుడు చేస్తున్నావు అంటే రేపు పొద్దున్నండి, రేపు అమావాస్య కదరా అని అడిగారు. అమావాస్య అయితే చేయకూడదా, చేయకూడదు అమావాస్య నాడు ఎలా చేస్తాం, ఇంతకీ ఎప్పుడు 9:40 అది దుర్ముహూర్త కాలం అని ఎవడో చెప్పాడు. అదేమిటి మరి, మాకు ఆయన పెద్ద ఆయన అలా ఇచ్చారే, ఆయన సరిగ్గా చూసి ఉండడు, మళ్ళీ పోయి ఆయన దగ్గరికి వీడు మళ్ళీ వెళ్ళాడు, నేను అన్నీ చూసి నీకు ఇచ్చాను, నువ్వు చెడ్డ ముహూర్తంలో ఈ బిజినెస్ మొదలుపెట్టు, దానికి వచ్చే విఘ్నాలన్నీ నీకు ముందే వస్తాయి, నువ్వు రాటు తేలుతావు, ఆ విఘ్నాలన్నీ అధిగమించి అప్పుడు నీ బిజినెస్ బాగా దృఢమవుతుంది. మంచి ముహూర్తంలో పెట్టేవనుకో 6 మాసాలు బిజినెస్ అద్భుతంగా నడుస్తుంది, ఆ తర్వాత కూలిపోతుంది. కాబట్టి ఈ చెడ్డ ముహూర్తంలో దుర్ముహూర్తంలో నువ్వు చెయ్యి. పెళ్ళికి కూడా అలాగే పెట్టాలి ముహూర్తం. ఓ అమావాస్య చూసి, వర్జ్యం దుర్ముహూర్తం చూసి పెళ్లి చేయటం, ఇప్పుడు మీరు కలిసి కాపురం చేయండి, కీచులు ఆడుకోకుండా కాపురం చేయండి. ఈ ముహూర్తంలో ఆయన పెళ్ళి కనుక నిలబడితే అది జీవితకాలం నిలబడుతుంది. లేకపోతే ఏమిటి, మనమేమో ముహూర్తాలు పెట్టి సిద్ధాంతులని ఇదని అదని హడావిడి చేసి పెళ్లి చేసి బయటకు వచ్చేప్పటికి వాళ్ళు కీచులాట మొదలై మళ్ళీ కోర్టులో తయారవుతున్నారు వాళ్ళు. నేను ఒకసారి మా గురువు గారిని, నేను యూనివర్సిటీకి వెళ్ళేప్పుడు ముహూర్తం అంటే అమావాస్య, వెళ్ళు నువ్వు అమావాస్య నాడు వెళ్ళన్నారు. నేను ఇంటికి వెళ్ళి సర్దుకుని బయలుదేరుతుంటే మా అమ్మగారు అన్నారు అమావాస్యమో కదా అన్నారు, మా నాన్నగారు అన్నారు అమావాస్య నాడు వెళ్ళమని ఆయన చెప్పారు, వెళ్ళరా నువ్వు అని చెప్పారు ఆయన. రియల్లీ వాళ్ళు విద్వాంసుల యొక్క ప్రవృత్తిని చూసి, ఆధునిక కాలంలో వీళ్ళు చేసేటువంటి తుంటరిధనాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ముహూర్తాల పేరుతో వీళ్ళు చేసేటువంటి అల్లరి, అల్లరి కాదు తుంటరిధనము, చాలా అసందర్భంగా. కాబట్టి నిరుత్సాహం అనేది ఉండకూడదు. ముహూర్తాన్ని బట్టి మీరు సఫలమవుతారండి, మీలో ఉండే ఉత్సాహశక్తిని బట్టి సఫలమవుతారా, ముహూర్తాన్ని బట్టి సఫలమవుతారా? ఇప్పుడు విమానం మంచి ముహూర్తంలో బయలుదేరితే అవతలకు చేరుతుంది, చెడ్డ ముహూర్తంలో బయలుదేరితే చేరదు, అలా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మీరు ఆలోచించండి, మొట్టమొదటి విమానం ఎగిరినప్పుడు ముహూర్తం చూసి ఎగిరి ఉంటుంది సపోజ్ అనుకోండి, మొట్టమొదటి ముహూర్తం, మొట్టమొదటి విమానం ముహూర్తం చూసి ఎగిరింది, మొట్టమొదటి విమానానికి 1000 విమానానికి తేడా ఏముందండి? ఇంక ఇప్పుడు ముహూర్తాలను బట్టి ఎగురుతాయా విమానాలు? ఏమిటి ఆ విమానం అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? 400 మంది ఉంటారు లోపల, అది గాలిలోకి లేచి దుబాయ్లో దిగుతుంది, అది మధ్యలో ఇసుమంత తేడా వస్తే వీళ్ళందరూ సముద్రంలో ఉంటారు. విమానంలో యాక్సిడెంట్లో ఇంకా మళ్ళీ రివర్స్ ఏమి ఉండదు, బస్సు యాక్సిడెంట్ లాంటిది కాదు ఇది. విమానం యాక్సిడెంట్ వస్తే పోవడమే, 350 మంది ఉంటారు దాంట్లో, వాళ్ళందరూ జాతకాలు ముహూర్తాలు అవి పెట్టుకుని నడుపుతారా విమానాన్ని?
ఏం పిచ్చా ఏమన్నానా? పిచ్చి కుదిరింది తలకి రోకలు చుట్టమన్నట్టు లేదు. కాబట్టి ఇదంతా కూడా చాలా అసందర్భమైన మాట. కాబట్టి అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక, అన్ని సందర్భాల్లో కూడా నిర్వేదము లేకుండుట, అంటే నిరాశ లేకుండుట, ఉత్సాహంతో ముందుకు నడుచుట, అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు అన్ని ప్రయోజనములను పొందగలుగుతారు. ఎవడైతే నిరుత్సాహం లేకుండా కరోతి సఫలంజంతో కర్మయచ్చ కరోతి సహ, ఎవడైతే నిరుత్సాహము నిరాశ నిస్పృహ అనే వాటిని దగ్గరకు రానివ్వకుండా తన పని తాను చేస్తూ ఉంటాడో వాడు తప్పక తన గమ్యమును చేరుకుంటాడు. ఎవరో ఒక అతను అన్నాడు నాతోటి, నేను డిప్రెషన్లో ఉన్నాను. డిప్రెషన్లో ఉండడం ఏమిట్రా, శరం కన్నా చెహి ఆ మాట అనడానికి. కాదండి, నాకు డాక్టర్ కూడా అలాగే చెప్పాడు, పోనీ చెప్తే చెప్పాడు, నువ్వు పని చేయి, ఇవాళ నుంచి నువ్వు నేను చెప్పినట్టు చేయి, నా దగ్గరికి ఉపనిషత్తు చదవడానికి వస్తావు. డిప్రెషన్లో ఉన్నవాడికి ఉపనిషత్తు ఏమిటి పాఠం? ఇదంతా ఏదో పిచ్చి వేషాలన్నీ ఇలాగే ఉంటాయి. ఎస్ఎస్ఎల్సీ ఫెయిల్ అయినవాడు వేదం చదువుకోవడానికి వెళ్తాడు. వేదం చదువుకుని ఎస్ఎస్ఎల్సీ ఫెయిల్ అయిన వాడికి వస్తుందా వేదం? అది అంత లోకుగా ఉందా వేదం అన్నది? సో డిప్రెషన్లో ఉంటే ఉపనిషత్తా లేకపోతే గీతనా? డిప్రెషన్లో వాడిక. నేను చెప్పాను నేను నీ గీతాది పాఠం చెప్పను, నువ్వు రావద్దు, నువ్వు నేను చెప్పిన పని చేయి. ఏమిటి చేయమంటారు? పొద్దున్న సాయంకాలం అరగంట సేపు జాగింగ్ చేయాలి. నువ్వు చేస్తున్నావా? అంతకుముందు చేసేవాడిని ఈ మధ్యన డిప్రెషన్లోకి వచ్చాక మానేశాను. అదే దట్ ఈజ్ హౌ ఇట్ ఇస్. అరగంట సేపు జాగింగ్ చేయాలి. ఎంఎస్ ఇక్కడ వాషింగ్టన్లో, ఇక్కడి నుంచి ఎంఎస్కి వెళ్ళి డిప్రెషన్ అంటే వాడు ఏమైపోతాడు, వాడిని పంపించిన తల్లిదండ్రులు ఏమైపోతారు? అరగంట సేపు జాగింగ్ చేయి. నువ్వు ఈ గీత ఉపన్యాసాలు ఇవన్నీ నీకు అనవసరం, నేను నీకు చెప్పను, నిన్ను రానివ్వను. నువ్వు అరగంట సేపు జాగింగ్ చేయి. ఎంఎస్ సెకండ్ హాఫ్ పాస్ అవ్వాలి, ఆ సెమిస్టర్ పూర్తి చేయాలి, అది పాస్ అవ్వాలి. అరగంట జాగింగ్ చేయి, ఈ డిప్రెషన్ అనే మాట దగ్గరికి రానివ్వకు అని చెప్పాను. హీ డిడ్ దాట్ అండ్ హీ పాస్డ్. తర్వాత ఏం చేశాడో నాకు గుర్తు లేదు. కాబట్టి నిరుత్సాహం అనేది దగ్గరికి రావడానికి వీరలేదు. తస్మాద్ అనిర్వేదకరం యత్నం చేష్టేహముత్తమం. ఇది హనుమంతుడు అంటే, ఇది హనుమంతుడు. మీరు ఈ హనుమంతుడిని పట్టుకోవడం మానేసి హనుమంతుడు ఒంటికి సింధూరం పట్టించుకుంటాడు, ముఖానికి నామాలు పెట్టుకుంటాడు, తోకతో పట్టుకుంటాడు, ఆ తోకకో స్తోత్రం, కాళ్ళకో స్తోత్రం, ముక్కుకో స్తోత్రం, హనుమంతుడికి కలిసాడు. ఇంకా అది ఇంకా ఆఖరికి అది నిప్పుకి చెదలు పట్టినట్టు హనుమంతుడికి పెళ్ళే ఉంటండి. హనుమంతుడికి పెళ్ళి ఉండదు, రాముడికి పెళ్ళి ఉంటుంది, అందరికీ ఉంటుంది తప్ప. సో కాబట్టి నిరుత్సాహం అనేది దగ్గరికి రాకుండా ఉత్తమమైన ప్రయత్నం నేను చేస్తాను. ఇంతకుముందు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయిందంటే అర్థమేంటి? అది ఉత్తమమైన ప్రయత్నం కాదన్నమాట, ఏదో లొసుగున్న ప్రయత్నం. నేను ఇంతదాకా ఈ లంకలో రావణాసురుని అధీనంలో ఉండి నేను చూడని చోటు ఇంకా ఏమున్నాయో అంచనా వేసుకొని వాటిని వెతుకుతాను. రావణాసురుడు అధీనం ఎందుకని? వాడు తన అధీనంలో ఉన్న చోట దాచిపెడతాడు ఆవిడని. రావణాసురుడికి కూడా తెలియని చోట్లో వెతకడం అనవసరం అండి. ఇప్పుడు లంక చుట్టూ ఏవో అడవులు ఉన్నాయి, అక్కడికి ఎప్పుడూ రావణుడు వెళ్ళనే వెళ్ళడు, అక్కడ ఎందుకు వెతకడం? రావణుడు తరచూ వెళ్ళేటువంటి చోటు, వాడి అధీనంలో వాడి కంట్రోల్లో ఉన్న ప్లేసు అయి ఉండాలి. నేను ఇంతవరకు చూడనిది అయి ఉండాలి, వెతకనిది. అటువంటిది ఏముంటుంది? అది చూసుకుని నేను మళ్ళీ వెతుకుతాను అని పాపం ఆయన మళ్ళీ వెతుకుతున్నాడు. ఆపానశాల విచితాహ, ఈ పబ్బులన్నీ వెతికేశాడు. పుష్పగృహములను, చిత్రశాలలు, క్రీడాగృహములు అన్నీ వెతకడం అయిపోయింది. సో సర్వమప్యవకాశం స విచచార మహాకపిహి 17, మొత్తం లంకా సిటీలో ఉండే ప్రతి అంగుళం వెతికేశాడు ఆయన. ఆయన అనుకుంటున్నాడు, చతురంగుల మాత్రోపి నావకాశ స విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్ణ జగామసః.
రావణుని అంతఃపురంలో ఆయన చూడని చోటు నాలుగు అంగుళములు చోటు కూడా విదిలిపెట్టకుండా చూసేశాడు. అంటే ఏమిటి, స్టెయిర్ కేసులు ఉంటాయి, మెట్లు ఉంటాయి, మెట్లు అడుగును చూశాడు. ఏదైనా పెద్ద బీరువా ఉంటే అది తీసి చూశాడు, బీరువా అడుగును చూశాడు, బీరువా వెనక్కి చూశాడు. ఆ అంతఃపురంలో నాలుగు అంగుళాల వ్యవధి కనుకుంటే అక్కడ చేయి పెట్టి అక్కడ ఎవరైనా ఉన్నారా చూశాడు. తలుపులు తీస్తున్నాడు, వేస్తున్నాడు. అపవృణ్వంశ్చద్వారాణి అని 16వ శ్లోకంలో చెప్పారు. కపాటాన్యవఘట్టయన్, తలుపులు వేసేసి ఉంటాయి కొన్ని గదులు. ఆ వేసేసి ఉన్న తలుపులు అది ఏదో కింద మీద పడి దాన్ని తెరవడం, ఆ గదిలోకి వెళ్ళి చూసి ఇక్కడ లేదని చూసుకోవడం. తర్వాత తలుపులకి గడియలు పెట్టేసి ఉంటాయి, ఆ గడియల్ని జాగ్రత్తగా ఓడగొట్టి ఆ లోపలికి వెళ్ళి చూడడం, లోపల ప్రవేశించడం. ఒకవేళ పైకి ఎక్కి పైనుంచి కిందకి దూకి లోపల చూడాల్సి వస్తుంది, తలుపులోంచి వెళ్ళడానికి అవకాశం ఉండదు. పైన ఏదో చిమ్నీయో ఏదో ఉంటుంది, దాంట్లోంచి దూకి లోపలికి వెళ్ళాలి. అలాంటి చోట్ల కూడా వెళ్ళి దుమికి చూశాడు. అంటే అండర్ గ్రౌండ్ సెల్లార్స్ మొదలైనవన్నీ కూడా ఆయన చూసేశాడు. సో ఇంకా రావణాంతఃపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత, రావణాంతఃపురంలో చాలా అందమైన యువతులు ఉన్నారు, అంతఃపురం బయట ఇక్కడ అక్కడ చాలా వికృత రూపము కలిగిన యువతులు, రాక్షస స్త్రీలు కొంతమంది కురూపము కలిగిన యువతులు ఉన్నారు. మళ్ళీ ఇంతలోనే రూపేణా ప్రతిమాలోకే పరా విద్యాధర స్త్రీయ, బాగా కురూపము కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇంతలోకే చాలా అందమైనటువంటి అప్సరసలు వంటి యువతులు కూడా ఉన్నారు. అందరినీ చూస్తున్నాడండి. దృష్టా హనుమత తత్ర నతు రాఘవ నందిని, సీతాదేవి తప్ప అందరినీ చూశాడు. నాగకన్యావరారోహ పూర్ణచంద్ర నిభాననాహ దృష్టా హనుమత తత్ర నతు సా జనకాత్మజ. నాగకన్యలు, నాగకన్యలంటే నాగాలాండ్ నుంచి వచ్చిన కన్యలు, అంతేగాని పాములు ఇలా వెళ్తున్నాయని అలాగ అనుకోకూడదు. ఇది ఎలా ఉంటుందంటే ఈ వీళ్ళు పురాణాలు చెప్పేవాళ్ళు కొంచెం అర్థం చేసుకుని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు భాగవతంలో కథ ఉంది కాళీయ మర్దనం అని, కాళీయుడిని శ్రీకృష్ణుడు మర్దనం చే, అది సింబాలిక్. అది కాళీయుడు అంటే అహంకారమే కాళీయుడు. రామతీర్థ గారు చాలా బాగా రాశారు దాని గురించి. దాన్ని ఆయన కాళ్ళతో తొక్కి మర్దనం చేశాడు. అంటే మీరు పరమేశ్వరుని పాదములను ఆశ్రయిస్తే మీ అహంకారం పోతుందని ఒక సింబాలిక్. అది ఆయన ఆయన మర్దనం చేస్తుంటే నాగపత్న్య ఊచుహు అని భాగవతంలో నాగపత్నులు వచ్చి కృష్ణుని స్తోత్రం చేసి మా భర్తను చంపద్దు. ఇప్పుడు ఈ నాగపత్నులు అంటే వాళ్ళు పాములా మనుష్యులా? కాబట్టి కథలని వినేసి ఊరుకోవడమే, ప్రశ్నలు వేసేది ఏమి లేదు. ఇప్పుడు నేను వేసిన ప్రశ్నకి సమాధానం మీరు నన్ను అడగద్దు, నాకు తెలీదు. అది ఏమి చెప్పడానికి వీల్లేని ప్రశ్న అది. వాళ్ళేమో స్తోత్రాలు అవి చేస్తారు, అక్కడ ఏం వర్ణన ఉందో నాకు గుర్తులేదు. సపోజ్ పూర్ణచంద్ర నిభాననాహ అనే మాట ఉన్నట్లయితే వాళ్ళు మనుషులు అవ్వాలి తప్ప పాములు అవ్వడానికి వీల్లేదు. కాబట్టి నాగకన్యలు అనగానే మీరు పాములు ఇలా ఇలా వెళ్ళిపోతున్నాయని అప్పుడే కంగారు పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా అందమైన రూపము కలిగిన నాగకన్యలు, అదొక జాతి, నాగజాతి కన్యలు, వానర జాతి వ్యక్తి అయిన వాళ్ళు నాగజాతి కన్యలు. నాగాల్యాండ్ ఉందిగా, ఇప్పటికీ నాగసాధువులు, నాగసాధువులు అంటే పాముల్లా ఉంటారనా? కాబట్టి ఈ నాగజాతి కన్యలు చాలా అందమైన వారు. పున్నమి నాటి చంద్రుని పోలిన మోములు గలవారు. వాళ్ళని చూశాడు రావణాసురుడు. ఇంకా అన్ని జాతుల వాళ్ళని పెట్టుకున్నాడు ఆయన, కానీ సీతాదేవి మాత్రం కనపడలేదు. నతుసా జనకాత్మజ. ఆ తర్వాత అంటాడు ఈయన రాక్షసేంద్రుడు రావణాసురుడు ఆ నాగాల్యాండ్కు వెళ్ళి నాగకన్యా బలాధృతా వాళ్ళని మొత్తి అక్కడ ఉండే రాజుల్ని తన వశం చేసుకుని అక్కడ ఉండేటువంటి ఆ నాగకన్యలను అక్కడ ఉండే రాజకుమార్తెలను తీసుకొచ్చాడు. నాగకన్యలు అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎథ్నిక్, ఒక సపరేట్ ఎథ్నిక్ గ్రూప్. అంటే ఏమిటి, మీకు నాగ, బర్మా, కంబోడియా, థాయిలాండ్, చైనీస్ ఫీచర్స్ తోటి ఉంటారు.
వాళ్ళని నాగకన్యలు అంటారు. వాళ్ళ ఫీచర్స్ తేడాగా ఉంటాయి కదండి. ఆ ఒక ఎథ్నిసిటీ అది. ఆ కన్యలు చాలా అందంగా ఉంటారు. ఇటు వచ్చి చిన్న బుల్లి బుల్లి కళ్ళు ఉంటాయి, మన పెద్ద కళ్ళు ఉండవు. అది అదో అందం, బుల్లి కళ్ళు ఉండడం అదో అందం, పెద్ద కళ్ళు ఉండడం ఈ అందం వేరు, ఆ అందం వేరు. కాబట్టి ఆ అమ్మాయిలను కూడా ఆయన మోజుపడి కొంతమందిని పెళ్ళాడాడు ఆయన, రావణాసురుడు. వాళ్ళందరినీ చూశాడు ఈయన, కానీ సీతాదేవి మాత్రం కలపడలేదు. సో ఆయన ఎంత దుఃఖపడుతున్నా చూడండి, ఆ శ్లోకం చూడండి 23. సో పశ్యంస్తాం మహాబాహు పశ్యంశ్చాన్యా వరస్త్రియ విషసాద మహాబాహురు హనుమాన్ మారుతాత్మజ. ఎంతో అందమైన అమ్మాయిలు యువతులు కనపడుతున్నారు. సాధారణంగా అందమైన అమ్మాయిలు యువతులు కనపడితే మనస్సుకు ఉల్లాసం కలగాలి. ఈయనకి ఉల్లాసం కలగకపోగా నిరుత్సాహపడిపోతున్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ అందంగా ఉన్నారు, బాగా అలంకారం అది బాగుంది నిజమే, కానీ సీతాదేవి ఎక్కడా లేదు కదా. వాళ్ళందరూ కనపడతారు, వాళ్ళ మధ్యలో సీతాదేవి కనపడకపోవడం చేత మహా నిరుత్సాహాన్ని పొందుతున్నాడు. ఆయన నిరుత్సాహమునకు హేతు ఏమిటో తెలుసునండి. ఉద్యోగం వానరేంద్రాణం ప్లవనం సాగరస్య చ వ్యర్థం వీక్ష్యానులసుత చింతాం పునరుపాగత. మళ్ళీ ఆయనకి మళ్ళీ ఆలోచనలు. మీకు ఒక సమస్యను పెంచి సమస్యకి పోషణనిచ్చి ఆ సమస్యను బాగా పెద్దది చేసి పెద్ద దెయ్యంలాగా తయారు చేసేది ఎవరు? మనస్సు. అంచేతనే మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, ప్రాబ్లం ఉందనుకోండి, మీరు వెంటనే న్యూమరాలజిస్ట్ దగ్గరికి ఆస్ట్రాలజర్ దగ్గరికి మీరు పరుగులు తీశారంటే మీకు అసలు జీవితం అంటే ఏమిటో తెలియలేదని అర్థం. మానవ జీవితం గురించి మీకు ఏమీ తెలియలేదు అని అర్థం. ఎందుకంటే ఆ సమస్యకి మీరు ఆ విషవృక్షానికి నీళ్లు పోసి ఎరువు వేసినట్టుగా వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పరిగెత్తి సమస్య వాడికి చెప్పేప్పటికీ అది ఆరంభమైనప్పుడు పిసరంత సమస్య ఆయనకి వర్ణించి చెప్పేప్పటికి ఇంత కనపడుతుంది. ఆయన దాని మీద ఇంకా ఏవో క్యాల్కులేషన్స్ చేసి ఇంత చేస్తాడు. దాన్ని మీ జీవితం అంతా ఆ సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీరు తెలుసుకుంటే ఏమీ లేదు, వడ్ల గింజలో బియ్యపు గింజ ఏమీ ఉండదు అక్కడ. ఈయన సమస్య ఏమిటి, సీతాదేవి కనపడకపోవడం సమస్య. దాన్ని ఆయన ఎలా పెంచి పెద్ద చేస్తున్నాడో చూడండి. సీతాదేవి కనపడలేదనుకోండి, అప్పుడు ఈ లంక ఈ ఎగిరి ఇక్కడికి వచ్చిందంతా వేస్టేనా? రాత్రి తెల్లవారులు వెతికింది, నిద్ర మానుకుని వెతికింది వేస్టేనా? ఆ లంకిని నాలుగు మొత్తులు మొత్తింది వేస్టేనా? అక్కడ వాళ్ళు ప్రయోగవశం చేస్తున్నారు అదంతా వేస్టేనా? అక్కడ రాముడేమో ఏడుస్తూ కూర్చున్నాడు అదంతా వేస్టేనా? ఇప్పుడు ఏమైంది సమస్య? విసరంత సమస్య ఎంత. ఆ విధంగా చింతాం పునరుపాగత, మళ్ళీ ఆయన డిప్రెషన్లో పడిపోయినాడు, మళ్ళీ చింతలో పడిపోయినాడు. ఇచ్చారు శ్రీమద్ రామాయణ సుందరకాండే ద్వాదశ సర్గ భూయిష్టం లోలితాలంకా. 3వ శ్లోకం. రామస్య చరతా ప్రియం నహి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగశోభనాం. రాముడికి ఏదో ఉపకారం చేద్దామని నేను ఇక్కడికి తయారయ్యాను, నా అంత మొనగాడు లేడు, రాముడిని ఉద్ధరించాలి నేను అని నడుము బిగించి ఇక్కడికి వచ్చాను. ఆయన ఎంతో వర్ణించాడు, చాలా అందంగా ఉంటుంది సీతని వర్ణించి పెట్టాడు. ఏం లాభం? ఆ మొత్తం లంకని ఎంత వెతకాలో అంత వెతికాను, ఆమె అయితే ఎక్కడా కనపడలేదు. ఇహ సంపాతి నా సీత రావణస్య నివేశనే ఆఖ్యాత గృధ్రరాజేన నచ్చ సా దృశ్యతే నకిం. సంపాతి ఏమని చెప్పాడు, నేను లంకానగరం మీద ఎగిరేను. 5వ శ్లోకం. లంకానగరం మీద ఎగిరేను, లంకానగరంలోనే ఆవిడ్ని చూశాను నేను, ఆవిడ అక్కడే ఉంది అని సంపాతి చెప్పాడు. అక్కడ వెనకాల మెయిన్ల్యాండ్ మీద సంపాతి చెప్పాడు, నేను చూశాను బాబోయ్ ఆవిడ్ని లంకలో చూశాను, ఆవిడ అక్కడే ఉంది అని ఆయన కుండ బదులు కొట్టి చెప్పినట్టుగా చెప్పాడు. మరి ఆయన అంత గట్టిగా చెప్పినప్పుడు మరి కనపడదు ఎందుకని? సా నా దృశ్యతే నకిం, నా దృశ్యతే దృశ్యతే నకిం, ఎందుకు కనపడటం లేదు? కనపడాలి కదా, కనపడటం లేదు, ఎందుకు కనపడటం లేదు? మరి ఆయన చెప్పిన మాట సత్యం అనుకోవాలా అసత్యం అనుకోవాలా?
క్షిప్రముత్పతతో మన్యే సీతామాదాయ రక్షస బిభ్యతో రామబాణానామంతరా పతితా భవేత్. ఇవాళ సమస్యని పెంచి పోషించుకోవడం అంటే ఇలాగే ఉంటుంది. బహుశా ఆవిడ చచ్చిపోయి ఉంటుంది. ఇక్కడికి ఎలా పట్టుకొచ్చాడు ఆవిడని? ఆవిడేమో దెబ్బ పట్టుకుని రథంలో కూలేసి ఆ మళ్ళీ రాముడు వెనకాల నుంచి బాణాలు వేస్తాడేమో అనే భయంతో రావణాసురుడు పరుగున ఆ రథాన్ని ఆకాశ మార్గంలో తోలుకుంటూ మహావేగంగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఒక్క 2 నిమిషాలు ఆలస్యం చేస్తే రాముడు వచ్చేస్తే రామబాణాలకి తాను బలైపోతానని భయం వాడికి. అలా పారిపోయాడు ఆవిడని తీసుకుని. ఆ హడావిల్లో జారి ఆవిడ ఆకాశం ఆ పైనుంచి జారి సముద్రంలో పడితే ఏమవుతుంది? పోయి ఆ విధంగా ఆవిడ పోయి ఉంటుంది. సో నేనేమో ఇక్కడ ఆవిడనేమో ఈ అంగుళం అంతా వెతికాను, ఆ అంగుళం అంతా వెతికాను అని అనుకుని ఏమిటి ఉపయోగం? బతుకుంటే కదా వెతకడానికి. సో తర్వాత ఇంకొకటి, మన్యే పతిత మార్యాయా హృదయం ప్రేక్ష్య సాగరం. ఇప్పుడు విమానాల్లో ఎక్కి తిరిగిన వాళ్ళు ఏం కాదు, వాళ్ళు నేల మీద నడిచిన వాళ్ళు తప్ప. వీడి రావణాసురుడు అంతరిక్షంలో ఆవిడ రథం మీద కూర్చోబెట్టి తీసుకొచ్చేస్తుంటే, ఎత్తు నుంచి తీసుకొచ్చేస్తుంటే మహా అంత ఎత్తు నుంచి సముద్రం కనపడితే భయం వేస్తున్నాయి. భయం వేస్తుందండో, ఎత్తు నుంచి భయం వేస్తుంది. ఈ 100 అంతస్తుల భవంతి పైన ఫ్లోర్ ఉంటుంది, ఆ ఫ్లోర్కి గ్లాస్ ఫ్లోర్ పెడతాడు, గ్లాస్. దాని మీదకి ఆ గ్లాస్ మీదకి వెళ్తే మీకు 100 అంతస్తులు కింద కనపడుతుంది. టక్కుమని మీరు వెనక్కి కాళ్ళు లాక్కుంటారు, భయం వేస్తుంది. నా మటుకి నాకు భయం వేసింది, నేను చెప్తున్నాగా భయం వేస్తుంది. ఆవిడికి పైనుంచి సముద్రం చూస్తే గుండె జారిపోయి కళ్ళు తిరిగి ఆమె పడిపోయి ప్రాణాలను విదిలి ఉంటుంది అని ఈ విధంగా ఆయన పరిపరి విధాల భావన చేసుకుంటూ మహా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా జీవితంలో ఏదైనా ఒక ఘనకార్యాన్ని సాధించాలన్నా, ఏదైనా ఒక విలువైన దానిని వెతికి తెలుసుకోవాలన్నా ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు లేకుండా ఉంటే ఏమంటే, రాముడికి ఆటంకాలు వచ్చాయి, కృష్ణుడికి ఆటంకాలు వచ్చాయి, గాంధీ గారికి ఆటంకాలు వచ్చాయి, శివాజీ మహారాజుకి ఆటంకాలు వచ్చాయి. ఆటంకాలు లేని మహాపురుషుణ్ణి ఒకడిని చూపించండి. మీరేమో గ్రహాలని నక్షత్రాలని నెంబర్లని అడ్జస్ట్ చేసేసి ఆటంకాలు లేకుండా జీవితం అంతా జీవించేస్తారన్నమాట. మీరు అంతటి గొప్పవాళ్ళు అయిపోయారన్నమాట. ఆటంకాలు లేని జీవితము లేదు. ఆటంకాలు లేనిదే పిహెచ్డీయే లేదు. అసలు పిహెచ్డీకి 4 ఏళ్ళో 5 ఏళ్ళో పడుతుంది. ఎందుకని? ఆటంకాలు ఉంటాయి. ఇంకా అన్నీ ఆటంకాలు ఉంటాయి, అలాగే సంసారంలో ఆటంకాలు ఉంటాయి. వాటిని అన్నిటినీ అధిగమిస్తూ ధైర్యంగా ముందుకు సాగాలి. అది హనుమంతుడంటే. హనుమంతుడంటే తోక అవి కాదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఓం శాంతి.